చిట్టపట్లో ఇక్కడ తెలంగాణ నికార్స్ అయినటువంటి ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమాన్ని ఒక రకంగా అంటే అక్కడ నల్లగొండ జిల్లాకు సంబంధించి నడిపించినటువంటి గొప్ప నాయకుడు తరత మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి పీడీ యాక్ట్ ఎదుర్కొన్నటువంటి నాయకుడు అక్కడ ఎవరు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న మరికొద్ది సేపట్లో మార్నింగ్ న్యూస్ లో జాయిన్ అవుతున్నాడు అసలు ఏం జరిగింది తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పరిస్థితులు అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలాంటి పరిస్థితుల్ని అప్పటి ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్నారు తర్వాత ఏం జరిగింది తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరుగుతా ఉంది ఆయనతో మాట్లాడి చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం మరికొద్ది సేపట్లో చెరుకు సుధాకర్ గౌడ్ వస్తున్నారు ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక మరోవైపు ఇలా ప్రధానంగా దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది దేనికోసం చర్చ జరుగుతూ ఉంది అంటే కర్ణాటక ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నాని కల్లా కొంతవరకు వెలువడేటువంటి అవకాశం ఉంది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక సాయంత్రానికి పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది అయితే ఈ కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా లేదంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా లేదంటే కుమారస్వామికి సంబంధించిన జేడీఎస్ గెలుస్తుందా అయితే ఎవరికి ఎక్కువ స్థానాలు గెలుపొందుతారు అనేటువంటి విషయం పైన సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక ఒకవేళ అంటే ఎక్కువ సీట్లు సాధించగలిగితే అక్కడ భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాల్లో కూడా పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ఎక్కువ సీట్లు అక్కడ గెలుచుకుంటే తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఇక్కడ విశ్లేషకులు అంచనా ఇది కాకుండా అంటే ఒకవేళ హంగ్ ఏర్పడితే కనుక జేడీఎస్ అక్కడ మొత్తం కూడా కింగ్ మేకర్గా మారేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో హంగ్ ఏర్పడుతుందా ఒకవేళ జేడీఎస్ కీలకం కానుందా అందుకోసమే సింగపూర్కి ఇక్కడ కుమారస్వామి సింగపూర్కి వెళ్ళిపోయాడు అయితే సింగపూర్ వెళ్ళిపోతే జస్ట్ అనారోగ్య కారణాలతోటే వెళ్ళిపోయాడు అని చెప్పేసి వాళ్ళ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు అయితే ఏది ఏమైనప్పటికీ అయితే ఇది ఇక్కడ అంటే దానికి చర్చల కోసం అంటే సింగపూర్కి వెళ్ళి ఎలక్షన్ అవ్వగానే సింగపూర్కి వెళ్ళిపోయిండు సింగపూర్కి వెళ్ళి వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి చర్చలు మాత్రం నడిచింది ఈ రోజు మళ్ళీ రాబోతున్నాడు సింగపూర్ నుంచి ఇది కర్ణాటక ఎలక్షన్ సంబంధించి అయితే అంటే ఇవాళ మధ్యాహ్నానికి ఒక క్లారిటీ మాత్రం వచ్చే అవకాశం ఉంది దీంతో ఇక్కడ రాజకీయ సమీకరణ ఎట్లా మారుతాయి తర్వాత నిజంగా పొంగులేటి సీనన్న ఇక్కడ ఎవరు జుపల్లి కృష్ణారావు గారు ఇక్కడ ఎవరెవరు ఏ పార్టీలో చేరుతారు తర్వాత ఇంకా చేర్పులు ఏం జరుగుతాయి అనేటువంటి విషయం పైన కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఇక జూనియర్ పంచాయతీ సెక్రటరీల విషయానికి వస్తే మధ్యాహ్నం 12 గంటల లోపు విధిలో చేరండి లేదు అంటే టర్మినెంట్ ఆర్డర్ పర్మనెంట్ గా మిమ్మల్ని విధుల నుంచి తొలగిస్తున్నాం అన్నట్టు శాంతకుమారి నుంచి కూడా ఆర్డర్స్ వెలువడినట్టు ఆదేశాలు వచ్చినాయి పర్మనెంట్ చేయడం కాదు టర్మినేట్ చేస్తామని వాళ్ళ ప్లేస్ లా కొత్త వాళ్ళని తీసుకున్నారు డిగ్రీ చదివినటువంటి ఎవరైతే ఉంటారో నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకు అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఒక ప్రచారం చేస్తాం నిరుద్యోగులను ముంచడానికి ప్రకటన అంటే ఒక నిరుద్యోగిని కొట్టడానికి ఇంకొక నిరుద్యోగిని బలి పశువుగా చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది ఒక నిరుద్యోగి ఒక పంచాయతీ జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఆత్మహత్యకు బలవన్మరణానికి పాల్పడ్డది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్తున్నాం చూడండి ఎక్కడ ఏది ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సమయంలో కూడా 14 మంది ఉద్యోగుల్ని పొట్టబెట్టుకున్నటువంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు పంచాయతీ సెక్రటరీలకు సంబంధించి పంచాయతీ సెక్రటరీలారా ఒక్కటి గుర్తుపెట్టుకోండి జీవితం అనేటువంటిది చాలా అంటే ఒక ఉన్నతమైనది తర్వాత నిజంగా జీవితం అనేటువంటిది చాలా విలువైనది దానికోసం అంటే ఇక్కడ చేసలేరని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాట మారుస్తున్నారు మోసం చేస్తున్నారు అని చెప్పేసి ఇట్లా బలవన్ మరణాలకు పాల్పడడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు మీకు ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో ఆ న్యాయమైన డిమాండ్ కోసం పోరాటం చేయాలి తప్ప ఇటువంటి ఎట్టి పరిస్థితులు చేయదు వీళ్ళు కాదు ఎవరు వీళ్ళనే కాదు ఎవరైనా కానీ ఆత్మహత్య అనేటువంటిది పరిష్కారం కాదు కాబట్టి దానికి ఎట్టి పరిస్థితుల్లో మీరు పాల్పడద్దు 100% వాళ్ళు ఏమంటున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో మేము సమ్మె కొనసాగిస్తాం తర్వాత ప్రభుత్వానికి ఇట్లా ప్రభుత్వం ఏమో అల్టిమేటం జారీ చేసింది మధ్యాహ్నం 12 గంటల లోపు ఒకవేళ జైన్ అయితారో జైన్ గాన్రి లేకపోతే మిమ్మల్ని టర్మినేట్ చేసేస్తే తీసేస్తా ఏది లేవంట ఇట్లా జరుగుతూ ఉంది మరోవైపు ఎలక్షన్ దగ్గరకు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఏమైంది మరి 100,000 రూపాయల రుణమాఫీ రైతులకు సంబంధించి 100,000 రూపాయల రుణమాఫీ అయ్యిందా అంటే ఇంకా కూడా కాలేదు నాది కూడా ఉంది అన్న నాది కూడా ఉంది ఎందుకు నా 115,000 రూపాయలు వేసుకోరు ఇదంతా ఎందుకు ఇప్పుడు అందరు బాధితులే
ఇట్లా ఇదంతా కూడా ఉన్నది కాబట్టి దీనిపైన ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది ఇంకా చాలా విషయాలు మనం చర్చించుకుందాం తర్వాత మరికొద్ది సేపట్లో అక్కడ అది చెరుకు సుధాకర్ అన్న జైన్ అవుతాడు ఆయనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా గుడ్ మార్నింగ్ మార్నింగ్ న్యూస్ లో ముందుగా వెలుగు దిన పత్రిక ఎంజీఎం లో స్ట్రెచర్ దొరకక భార్యను భుజాలపై మోసుకెళ్లిన వృద్ధుడు స్ట్రెచర్ అడిగితే ఇవ్వలేదన్న పేషెంట్ భర్త సోషల్ మీడియాలో వీడియో వైరల్ బద్నాం చేసేందుకే వైరల్ చేశారన్న ఆఫీసర్లు ఈ బద్నాం ఇప్పుడు ఆయన స్వయంగా కనిపిస్తుంది బద్నాం ఎందుకు చేస్తారు వరంగల్ ఎంజీఎం లో ఎంజీఎం ఆసుపత్రిలో ఇగో ఇగో అంటే వరంగల్లో పెద్ద ఆసుపత్రి అదే వాస్తవం సర్కార్ దవాఖానా పెద్ద దవాఖానా అదే గాంధీ ఉస్మానియా తర్వాత ఎంజీఎం ఆ సైల్లో అక్కడ కనీసం స్ట్రెచర్ లేక మొన్ననేమో ఈడ పాపని ఎక్కడ నాలల పడిపోయి చనిపోతే ఆ పాపనేమో పాతిన్ కవర్ లో తీసుకుపోయింది పాతిన్ కవర్ కాదు ఫ్లెక్సీ కవర్ ఫ్లెక్సీల తీసుకుపోయింది తర్వాత ఇక్కడనేమో ఆ పెద్ద మనిషి చూడు ఇప్పుడు ఆయనే పెద్ద మనిషి ఆమె పెద్ద ఆమెని ముస్లాం అని మొత్తం కూడా భుజాలపైన మోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదంట ఒక్కసారి అర్థం చేసుకోండి మన మన ఆరోగ్య పరిస్థితిని గురించి రాష్ట్రానికి ఎటువంటి చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది మనకు అందుకే విద్యా వైద్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా కార్పొరేట్ లెవెల్లో అందాలన్నది ఇక్కడ 7200 లక్షం కాబట్టి చూడండి అవి రెండు ఉంటే చాలు ఏ ఉచితాలు అవసరం ఉండయి ఇయాల మధ్యాహ్నం కల్లా డ్యూటీలో చేరాలి లేదంటే ఉద్యోగుల కింద లెక్కగట్టం జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సర్కార్ డెడ్ లైన్ సెక్రటరీలను చర్చలకు పిలిచేది లేదు వాళ్ళు రాకుంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళను టెంపరరీగా నియమిస్తాం చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్లకు డిపిఓలకు సిఎస్ ఆదేశం చూడు ఏడుకొచ్చింది చూడు సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు రాష్ట్ర సర్కార్ డెడ్ లైన్ విధించింది శనివారం మధ్యాహ్నం 12 గంటల కల్లా డ్యూటీలో చేరాలని ఆదేశించింది వారిని చర్చలకు పిలిచేది లేదని తేల్చి చెప్పింది సమ్మె విరమించి డ్యూటీలో జాయిన్ కావాలని సూచించింది జాయిన్ కాని వారిని డీమ్ టు బి టర్మినేటెడ్ గా అంటే సస్పెండ్ చేస్తున్నట్టుగా పరిగణిస్తామని తెలిపింది ఇందుకు చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్లు తర్వాత జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించింది ఇక శుక్రవారం పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా డైరెక్టర్ హనుమంతరావు ఇతర అధికారులతో కలిసి సిఎస్ శాంతి కుమారి అడిషనల్ కలెక్టర్లు డిపిఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిందంట కరీంనగర్ లో ఆందోళన చేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సంబంధించి ఒకట్ల ఇక్కడేమైంది జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఆత్మహత్య వరంగల్ జిల్లాలో కరీంనగర్లో సూటిగా అంటే ఒక్కొక్క సెక్టార్ ఇట్లా మొత్తం కూడా ఆత్మహత్యల కాడికి వచ్చేసింది కథ అంతా జేపీఎస్ లా సమ్మె ఎఫెక్ట్ పల్లెల్లో ఆగిన పనులు గ్రామాలకు రాని ఇన్ఛార్జ్ సెక్రటరీలు వివిధ సర్టిఫికెట్లు దరఖాస్తుల కోసం జనం తిప్పలు ఉపాధి హామీ పనులకు దెబ్బ నాలుగేళ్లు పూర్తయిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయని సర్కార్ 15 రోజులుగా కొనసాగుతున్న సమ్మె మనం క్లియర్ గా చూపించినాం తర్వాత ఇక్కడ జూనియర్ పంచాయతీ సెక్రటరీల రాష్ట్ర అధ్యక్షుడు కూడా వచ్చిండు నిమ్మల వెంకట్ గౌడ్ వచ్చేసి అన్న అట్లా కాదన్న అసలు యాక్చువల్ గా పిహెచ్డీలు చేసినాడు పాపం అంటే పిహెచ్డీలు కూడా అంటే వీళ్ళు చాలా మంది ఏం క్వాలిఫికేషన్ ఉన్నాయనుకుంటారు కానీ పాపము చాలా మంచి మంచి క్వాలిఫికేషన్ ఉన్న తర్వాత కూడా ఏ ఉద్యోగము రాక ఏ నోటిఫికేషన్లు రాక ఏం చేయాలనో అర్థం కాక ఏదో ఒకటి సర్కార్ నౌకర్ దొరికితే సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ పంచాయతీ సెక్రటరీ జూనియర్ పంచాయతీ సెక్రటరీగా అది కూడా పర్మనెంట్ అని కాదు ఫస్ట్ అసలు యాక్చువల్గా టెంపరీగా తీసుకొని 3 సంవత్సరాల తర్వాత వాళ్ళని రెగ్యులర్ అంటే కూడా మీరు పర్ఫెక్ట్ గా పనిచేస్తే 3 సంవత్సరాలు ఉంటారు పర్ఫెక్ట్ గా అంటే ప్రభుత్వానికి నచ్చినట్టుగా మాకు అనుకూలంగా పనిచేస్తేనే చేస్తామని అన్నారు అట్లా కూడా అనుకూలంగా పనిచేసిండ్రు పాపం వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ ఏడాది పెంచిండ్రు పెంచిన తర్వాత 3 సంవత్సరాల నుంచి 4 ఏళ్ళు అయింది 4 ఏళ్ళు అయిన తర్వాత 4 ఏళ్ళు అయినాక నాయన అంటే లాస్ట్కి వస్తే టర్మినేట్ చేస్తాం ఇవాళ 12 గంటల వరకు జైన్ అవుతారా లేదా లేకపోతే మీ సంగతి చూస్తామనే కథ చెప్తా ఉంది ప్రభుత్వం అంటే ఎక్కడికి వస్తున్నాం మనం ఎక్కడికి వెళ్తా ఉంది అంటే కనీసం ఇచ్చినటువంటి హామీలు తర్వాత అక్కడ ఇచ్చినటువంటి జీవోలు కానీ తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి విషయాలు కానీ ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దీంతో ఆందోళన చెంది ఏం చేయాలనో అర్థం కాక పాపం ఒక పంచాయతీ సెక్రటరీ జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి గీడికి వచ్చింది కథ కర్ణాటకలో రిజల్ట్స్ ఇక్కడ టెన్షన్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ హోరాహోరీ పోరు తప్పదన్న అంచనాలతో నేతల్లో హైరాణ బీజేపీ కాంగ్రెస్ లో ఏది గెలిచినా ఆ పార్టీకి రాష్ట్రంలో ఫుల్ జోష్ అక్కడి ప్రభావం ఇక్కడ పడుతుందనే భావనలో బీఆర్ఎస్ మధ్యాహ్నం వరకు క్లారిటీ వస్తుంది నేడు ఉదయం ఇప్పుడు స్టార్ట్ అయింది ఆల్రెడీ 36 కేంద్రాల్లో కౌంటింగ్ మాత్రం నడుస్తుంది
ఇక కర్ణాటక ఎలక్షన్ తెలంగాణ రాజకీయాల్లో టెన్షన్ పుట్టిస్తుంది. కాంగ్రెస్ బీజేపీ జేడీఎస్ మధ్య ముక్కోనొప్పు పోటీలో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు, ఏకపక్షమేనా లేక హంగ్ వస్తుందా అనే ఉత్కంఠ నెలకొన్నది. శనివారం మధ్యాహ్నానికి అంటే ఇవాళ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విజేత ఎవరో తేలిపోనుంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరి తప్పదన్న ఎగ్జిట్ పోల్ సంచనాలతో తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ నేతల్లో హైరాణ కనిపిస్తుంది. పైగా ఇక్కడి నుంచి కాంగ్రెస్ బీజేపీ ముఖ్య నేతలు వెళ్ళి తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం కూడా చేశారు. మరోవైపు కన్నడ ఫలితం కోసం బీఆర్ఎస్ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర సరిహద్దును ఆనుకునే కర్ణాటక ఉండడం, 5-6 నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు రానుండడంతో ఆ ప్రభావం రాష్ట్రంపైన పడుతుందని భావిస్తున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికలకు దారి, దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. 2018లో జరిగిన ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించిన కాంగ్రెస్ తర్వాత జేడీఎస్ కలిసి అధికార పగ్గాలు దక్కించుకున్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సంకీర్ణ ప్రభుత్వం కుప్పగూలింది. దీంతో మళ్ళీ ఇప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ఏం జరుగుతూ ఉంది తర్వాత కర్ణాటకకు సంబంధించి, నిజంగా వీళ్ళు అంటే ఇక్కడ కుమారస్వామి కానీ ఇక్కడ సిద్ధరామయ్య కానీ వీళ్ళందరికీ సంబంధించి, మాజీ ముఖ్యమంత్రులు బొంబాయి కానీ వీళ్ళందరికీ సంబంధించి ఏం జరుగుతూ ఉంది, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి దానిపైన ఒక ఉత్కంఠ నెలకొందంట. వందల కోట్ల బెట్టింగ్, కర్ణాటక ఎన్నికల ఫలితాలపై హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో జోరుగా బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ఎక్కువ మంది బెట్టింగ్ పెట్టినట్టుగా సమాచారం. కాంగ్రెస్ గెలిస్తే 100,000 ఇస్తారంట. 100,000 ఇచ్చే బూకిలతో పందెం రాయలు ఒప్పందం చేసుకుంటున్నారు. బీజేపీ గెలుపు పైన పెద్ద ఎత్తున పందాలు కాస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, స్పెసిఫిక్ నంబర్, జేడీఎస్ ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నది, హంగు వస్తే సీఎం ఎవరు సహా పలు అంశాలపై పందాలు కాస్తున్నారు. సిద్ధరామయ్య, డికే శివకుమార్, బసవరాజు, బొమ్మాయి, కుమారస్వామిలతో ఎవరు సీఎం, కుమారస్వామిలలో ఎవరు సీఎం అవుతారు, ఈ నలుగురు కాకుండా ఇంకెవరికైనా ఛాన్స్ ఉందా అనే దానిపైన పందాలు కాస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలపై 3,000 కోట్ల వరకు బెట్టింగ్లు కాస్తున్నట్టు అంచనా. సృష్ణ, 100 కోట్లు కాదు ఇక్కడ 3,000 కోట్ల రూపాయల బెట్టింగ్ కాస్తా ఉన్నారంట కర్ణాటక ఎన్నికలకు సంబంధించి. అయితే ఏం జరుగుతుంది, నిజంగా ఏ పార్టీ గెలుస్తుంది? అయితే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి కొంచెము హెడ్జ్ ఉందనేటువంటి మాట చెప్తా ఉన్నాయి. అయితే లేదు హంగ ఏర్పడుతుంది అనేటువంటి అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని చెప్పినాయి. తర్వాత భారతీయ జనతా పార్టీకి అంటే హెడ్జ్ ఉందని చెప్పేసి రెండు పోల్స్ చెప్పినాయి. ఈ నేపథ్యంలో నిజంగా అసలు ఏ పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయి, తర్వాత నిజంగా అత్యధిక సీట్లు వచ్చి డైరెక్ట్గా గవర్నమెంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా, లేదంటే హంగ ఏర్పడితే కనుక ఒక ఇది అంటే ఇక్కడ జేడీఎస్ ఉంది కదా కుమారస్వామికి సంబంధించి, జేడీఎస్ కింగ్ మేకర్గా అయ్యే అవకాశం ఉంది. మరి కుమారస్వామి జేడీఎస్ ఇక్కడ భారతీయ జనతా పార్టీకా లేదంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతారా అనేటువంటి విషయం పైన సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. అయితే మన తెలంగాణకు సంబంధించి కూడా అక్కడ కర్ణాటక ఎన్నికలతో ఒక ముడిపడినటువంటి అంశం, ఎందుకనంటే ఏమండి కర్ణాటక ఎన్నికలకు తర్వాత తెలంగాణ ఇక్కడ రాజకీయాలకు కూడా ముడిపడినటువంటి సందర్భం. ఎందుకంటే ఇక్కడ పక్కనే మన పక్క రాష్ట్రమే కర్ణాటక. అంటే ఇక్కడ ఏది నారాయణ కేడు తర్వాత ఇవంతా కూడా కర్ణాటక ప్రాంతం, తెలంగాణ కాదు నారాయణ కేడు లాస్ట్ అన్నమాట చివరిగా. ఇట్లా కర్ణాటక బార్డర్ ఉండడంతో ఏమైతుంది ఇక్కడ మనకు కూడా సత్సంబంధాలు ఉంటున్నాయి. అంటే మొత్తం కూడా అంటే బార్డర్ కాబట్టి అట్లా సత్సంబంధాలు ఉంటాయి. తర్వాత అంటే ఉమ్మడి అప్పుడు చూసుకుంటే నిజాం అది అంతా చూసుకుంటే కొన్ని ప్రాంతాలు కూడా మన దగ్గర మనకు కలిసే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు మన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి ఇక్కడ కొంతవరకు అట్లా మేలు జరుగుతుంది అనేటువంటి అంచనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎవరి రాజకీయ సమీకరణాలు వాళ్ళు మాత్రం చేసుకుంటా ఉన్నారు రాష్ట్రంలో. ఇక రాహుల్ను దోషిగా తేల్చిన సిజేఎం ప్రమోషన్ పై సుప్రీం స్టే. పరువు నష్టం కేసులో రాహుల్ను దోషిగా తేల్చిన సూరత్ సిజేఎంతో పాటు గుజరాత్కు చెందిన మరో 67 మంది కింది స్థాయి జ్యుడిషియల్ అధికారుల ప్రమోషన్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. అంటే కొంచెం ఆరోపణలు వచ్చినాయట. ఎందుకు మీరు అసలు యాక్చువల్గా ఎవరు రాహుల్ గాంధీ పైన రాహుల్ గాంధీని దోషిగా తేల్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తర్వాత ఈ దోషిగా తేల్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకు ప్రమోషన్లు వచ్చాయంట. ఆ ప్రమోషన్లు ఆపాలని చెప్పేసి ఒక ఇద్దరు వ్యక్తులు పోయి అక్కడ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే ఈ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైనటువంటి నేపథ్యంలో 67 మందికి సంబంధించి ఏవైతే ప్రమోషన్లు ఉన్నాయో ఆ ప్రమోషన్లు ఆపాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట. ఇమ్రాన్ ఖాన్ కి బెయిల్. అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఇస్లామాబాద్ హైకోర్టు 2 వారాల బెయిల్ ఇచ్చింది. ఆయన కోర్టుకు వచ్చిన టైంలో పోలీసులతో ఇమ్రాన్ మద్దతుదారులు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. మొదట పాకిస్తాన్ అల్లా కలోలం అయిపోయింది. గట్టెక్కిన ముంబై ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో 27 రన్స్ తేడాతో గుజరాత్ పై ముంబై గెలిచింది. సూర్య కుమార్ సెంచరీ చేశాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేయగా గుజరాత్ 20 ఓవర్లలో 191 రన్స్ కే పరిమితమైంది. దీంతో అట్లా ఓడిపోయినటువంటి అన్న డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న వస్తున్నాడు. వెల్కమ్ అన్న. క్యూనిస్ అన్న మనం ఇప్పుడు ఇందాకనే చెప్పుకున్నాం కదా, నిజంగా నికాస్ అయిన తెలంగాణ ఉద్యమకారుడు అన్న. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఆంధ్రాకి వెళ్ళాలంటే అప్పుడు అది NH9 అన్న. అప్పుడు 9, ఇప్పుడు 165 హైదరాబాద్ విజయవాడ. హైదరాబాద్ విజయవాడ హైవే. ఇక హైదరాబాద్ విజయవాడ హైవేని మొత్తం కూడా దిగ్బంధం చేసి పడేసి నిజంగా ఒక గోడ కూడా కడతానికి ప్రయత్నం చేసిండు. అంతేనా? అదంతా కూడా జరిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో మొట్టమొదటి పీడీ యాక్ట్ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి, తర్వాత తెలంగాణ ఉద్యమానికి తర్వాత నిజంగా స్వతహాగా వచ్చేసి ఆ పోరాటంలో నిజంగా తన పాత్ర కీలకమైనది. తర్వాత అటువంటి అంటే పోరాటం చేసినటువంటి తెలంగాణ ఇప్పుడు ఏమైంది, తర్వాత ఎట్ల పరిస్థితి అయిపోయింది, మరి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తుంది మంచిగా ఉందా, ఎట్లుందో చెప్పాలన్న. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చే సందర్భంలో చంద్రశేఖరరావు గారు మాది భక్త రాజకీయ పార్టీ, ఇప్పటి నుంచి ఉద్యమ పార్టీ కాదన్నారు. ఆయన లెక్కల ప్రకారం ఆయన పోతున్నాడు. ఆయన లెక్కల ప్రకారమే ఇవాళ బీఆర్ గ్యాంగ్ని ఎంకరేజ్ చేయడం కానీ, తెలంగాణ ఉద్యమంలో మన మీద దాడులు చేసినటువంటి వాళ్ళందరూ ఇవాళ మంత్రులు కావడం కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారుల ఎడల వారికి సంబంధించినటువంటి అంకితభావం కానీ మనందరం కళ్ళతో చూస్తున్నాం. అంటే చంద్రశేఖరరావు గారు అపరిచితుడిగా మారిపోతాడు ఎన్నికల సందర్భంలో అని చెప్పేసి 2001 నుంచి చాలా సందర్భంలో జరిగింది. అధికారం రావడం, తెలంగాణ రావడం అనేది గ్యారంటీ అయిన తర్వాత ఇంకా వాతావరణం మారిపోయింది. ఓకే, ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం ఇవాళ. తర్వాత తెలంగాణ ఇంటి పార్టీని అంటే పెట్టిండ్రు మీరు, పెట్టిన తర్వాత ఆ పార్టీ తరఫున కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసిండ్రు, తర్వాత బస్సు యాత్ర నిర్వహించిండ్రు, పాదయాత్ర నిర్వహించిండ్రు, ఇవన్నీ చేసేసి ప్రజలతో మమేకమైనరు. తర్వాత అంటే ఆ పార్టీకి సంబంధించి కూడా కార్యకలాపాలు కూడా కొనసాగించారు. తర్వాత ఏమర్థమైందని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందట అర్థమైంది? ప్రజలు ఒక ప్రత్యామ్నాయం అయితే వెతుక్కుంటారు తప్పకుండా. ఓకే, దాంట్లో తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి ఒక బలమైన ప్రాంతీయ పార్టీ కావాలని అనుకున్నాము. ఓకే, కేవలం ప్రాంతీయ అస్తిత్వం మాత్రమే కాదు, మళ్ళాంటి సామాజిక వర్గాలు ఈ రాష్ట్రంలో మన అధికారం కోసం సాధికారత కోసం కూడా కొట్లాడాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో సోనియా గాంధీ గారు చాలా పెద్ద మాట అన్నారు. ఓకే, సమైక్య రాష్ట్రంలో సబ్బడ వర్ణాలకు జరగాల్సిన న్యాయం జరగలేదు. దేశంలో పట్టిన అత్యధికంగా SC ST BC ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ కనుక, ఓకే, మేము ఇచ్చేటువంటి తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన దానికోసం ప్రయత్నం చేయండి అన్నారు. దాన్ని పురస్కరించుకుని చాలా సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా సోషల్ ఇంజనీరింగ్ చేస్తామని చెప్పేసి చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి అన్నారు. ఓకే, ఉదయపూర్ డిక్లరేషన్ కూడా అట్లాంటి చర్చ జరిగింది వాళ్ళది. బట్ యథార్థానికి గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో అట్లా జరగడానికి మన వర్గాల నుంచి కూడా ప్రెషర్ పెరగాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం కూడా అంటే ఒత్తిడి రాజకీయాలు చేయకుండా దేశంలో ఎక్కడ కూడా సాధ్యమయ్యేది తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో కూడా మనం ప్రెషర్ టాక్టిక్స్ వాడినాం తప్పకుండా. ఢిల్లీని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో మనం అది పని చేసినాం. ఇవాళ కూడా రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు ఏ సబ్బడ వర్ణాల సాధికారత కావాలనుకున్నామో దానికోసం స్పష్టమైన ప్రెషర్ టాక్టిక్స్ ఉండాలి, లక్ష్యం రాజకీయ లక్ష్యం కూడా ఉండాలి. ఓకే, అంటే ఇప్పుడు అంటే ఇక్కడ తెలంగాణ ఇంటి పార్టీని తర్వాత వదిలేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వదిలేయడం ఏమి లేదు, తెలంగాణ ఇంటి పార్టీ తన లక్ష్యాల కోసం అయితే పనిచేస్తుందో దానికి ఎంతో కొంత భరోసాగా ఉంటామని చెప్పేసి వారు అనడంతో మనం ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీలో చేయాలనుకుంటున్నాం. ఓకే, నిజంగానే అది ఫీల్డ్లో ఎంత క్షేత్రంలో ఎంత స్థాయిలో జరుగుతుంది, ఏమవుతుంది, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయాలు కూడా మీరు గమనిస్తాము. భారతీయ జనతా పార్టీ పర్టికులర్ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వారు అంటే గతంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా చాలా స్పష్టమైన విభజన రేఖ మనకు కనపడతా ఉంటాం. పర్టికులర్లీ మోడీ అమిత్ షా ద్వయం తర్వాత
మొత్తం ప్రతిపక్షాలే తుదమిట్టేటువంటి ప్రయత్నం తర్వాత సామాజికం కూడా పెద్ద అల్లకల్లోలం కూడా వీరందరూ గమనిస్తా ఉన్నారు ఈ దృష్టిలో మనం ఇవాల జరుగుతున్నటువంటి కర్ణాటక పరిణామాలను కూడా దేశవ్యాప్తంగా ప్రజలు చూస్తారు దాని ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలుగా చూడడం లేదు అట్లాగని చెప్పేసి ఏదో మినీ పార్లమెంట్ ఎలక్షన్ కూడా అనుకోవడం అనుకోవట్లేదు నిండా 200 వచ్చే పైచిల్కున్నటువంటి సంఖ్యలో అంతా కలిపితే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంకో రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు సంఖ్య తప్ప ఉత్తరప్రదేశ్ లెక్కనో అంతే కదా నేను అనేది పార్లమెంట్ ఒకవేళ ఈ అసెంబ్లీ లోపల భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఎవరు గెలిచినా రేపు పార్లమెంట్ కూడా అక్కడికి వస్తుంది కాబట్టి రేపు రాజకీయాలు ప్రభావం అని అనడం కోసం కాదు అసలు దేశవ్యాప్తంగానే ఇది ఒక ప్రభావం చూపెట్టగలగాలి పర్టికులర్లీ సౌత్ కాంటెక్స్ట్ కూడా చాలా ముఖ్యమైనది ఏనాడు కూడా భారతదేశంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకు సౌత్ కూడా ఒక డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటున్నది ఆ విషయాన్ని మిగతా ఏ రాజకీయ జాతీయ పార్టీలు కాదు ఏ పార్టీలు నేను ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకపోతే ఇవాళ భారతీయ జనతా పార్టీ మిత్రులు కావచ్చు ఎవరన్నా కానీ సరే సరే కమ్యూనిస్ట్ పార్టీలు అంటే మొదటి నుంచి సౌత్ లోనే వాటికి పునాది ఉన్నది కనుక వాటి స్థితి వేరు కానీ ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం ఆ డిస్క్రిమినేషన్ కంటిన్యూ చేస్తున్నాయి దాని విషయంలో ఇప్పుడు కూడా అంటే ఈ సౌత్ లో ఒక గేట్ వే లెక్కన ఇవాళ కర్ణాటకలో బీజేపీ పార్టీ తిష్ట వేసింది కదా బీజేపీ పార్టీ సొంతంగా తన కాలం మీద గెలిచింది ఏం కాదు లాస్ట్ టైం కూడా ఇప్పుడు కూడా అంగు రాకుండా ఉండాలని చెప్పేసి మనం అందరం కోరుకుంటున్నాము రెండవది దేశ ప్రజలు ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ ఏం చేసింది అనే దానికంటే బీజేపీ రాకూడదు కాంగ్రెస్ రావాలని కోరుకోవడం అంటేనే ఎంత గుణాత్మకమైంది ఎంత ప్రెషర్లో భారతదేశ రాజకీయాలని కూడా మనం గుర్తుంచుకోవాలి సో అదే సందర్భంలో మీరందరూ పిలిచారు కాబట్టి వాళ్ళ క్యూ న్యూస్లో జరుగుతున్నటువంటి రిజల్ట్ సందర్భంగా అప్డేట్ సందర్భంగా మాట్లాడదాం థ్యాంక్ యూ అన్న ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి ఎన్నికలు మళ్ళా రావట్టే లోన్ మాఫీ కాకపాయే 30 లక్షల మంది రైతుల ఎదురుచూపులు లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి చేసింది 37,000 లోపే 4.5 ఏళ్లలో 1,207 కోట్లు మాత్రమే చెల్లించిన ప్రభుత్వం ఇంకా 20,000 కోట్లు కావాలి మనతో పాటు ఎన్నికలు జరిగిన ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే రుణమాఫీ అయిపోయింది రుణమాఫీ కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఈ హామీని మళ్ళీ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్నా రాష్ట్ర సర్కార్ నెరవేర్చలేదు 100,000 రూపాయల లోన్లు మాఫీ చేస్తామని చెప్పి 37,000 లోపు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకున్నది ఏటా రుణమాఫీ కోసం బడ్జెట్లో కేటాయింపులు చేస్తున్నప్పటికీ నిధులు మాత్రం విడుదల చేయడం లేదు ఈసారి 6,385 కోట్ల రూపాయలు కేటాయించారు ఆ మొత్తం ఇప్పటికిప్పుడు రిలీజ్ చేసినా ఇంకా 50% మంది అర్హులైనటువంటి రైతులు మిగిలిపోతారు మొత్తంగా దాదాపు 30 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు ఇంకో దిక్కు కొత్త లోన్లు పుట్టక వడ్డీలతో తడిసి మోపడైన పాత లోన్లు తీర్చలేక అన్నదాతలు తిప్పలు పడుతున్నారు తిప్పలు పడవాడు కాదన్న నాయే 115,000 రూపాయలు ఉంటే బ్యాంకు తీసేసుకున్నాడు డైరెక్ట్ ఏం తీసుకున్నాడు డైరెక్ట్ అంటే ఇప్పుడు అంటే ఇవి రైతు బంధు పైసలు పడతాయి కదా రైతు బంధు పైసలు పడగానే బ్యాంకు ఇస్తలేడు ఇక తీసేసుకున్నాడు ఎడికి అనడం కేవలం అది ఒక్కటి మాత్రమే కాదు ఏ బెనిఫిషియరీకి సంబంధించినటువంటి అంశం ఒక ఎగ్జాంపుల్ అంటే రైతులకు సంబంధించి రైతులు ఈ ఒక్కసారి బ్యాంక్ లోపల పర్టికులర్లీ గతంలో బ్యాంక్స్లో కొంత మనకు లీవరేజ్ స్పేస్ దొరికేది ఇప్పుడు మీరు ఎక్కడైనా కూడా మనం ఎక్కడో ఎవరికి మనము షూరిటీ ఇచ్చినా కూడా కనీసం 50,000 లక్షల రూపాయలు షూరిటీ ఇస్తే కూడా మనకు ఇంపార్టెంట్ సందర్భం లోపల మనకు క్యాష్ ట్రాన్సాక్షన్ ఉంటుంది ఇమీడియట్గా అది లాగేసుకున్న తర్వాత మేము సార్ గతంలో ఉన్నదాన్ని లాగేసుకున్నామని చెప్తారు ఇంకెక్కడో బ్యాంకులో కూడా మనకి ఏదైనా డిఫాల్ట్ ఉంటే కూడా ఇమీడియట్గా లాగేసుకుంటారు సో ఇప్పుడుగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి విషయం లోపల బ్యాంకే అప్పు ఉన్నప్పటికీ చర్చ కూడా లేదు అంతే అట్లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినారు వాస్తవానికి బెనిఫిషియరీకి వచ్చేటువంటి దాన్ని వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు ఇన్ ప్రిన్సిపల్ ఎందుకంటున్నట్టే అది ఆల్రెడీ బెనిఫిషియరీకి అప్పు ఇది కావాలని చెప్పేసి వచ్చినటువంటిది కదా మరి దాన్ని ఏదైతే ఉన్నదో మనం రైతు బంధు వస్తే దాంట్లోకి వేసేసుకుంటాం అంటే దానికి ఎండే లేదు కదా రెండవది ఆ మధ్యకాలంలో మన సోదరులు కిసాన్ సెల్ అధ్యక్షులు కాంగ్రెస్ ఈ మధ్యకాలంలో మాట్లాడేప్పుడు కూడా లక్ష రుణమాఫీ ఏదైతే ఉందో అది టైంకు ఎప్పుడైతే మనం తీర్చమో అది కూడా డిఫాల్ట్ కిందకి లెక్క నువ్వు గవర్నమెంట్ ఇవ్వలేదంటే మనం డిఫాల్ట్ పడ్డట్టు లెక్క కదా సో దానికి అయ్యేటువంటి వడ్డీల మీద వడ్డీ లెక్క వేసుకుంటే నువ్వు ఇవాళ 100,000 రూపాయలు ఇమీడియట్ ఇచ్చినా లేదా నువ్వు నేను రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటా ఉంది 2 లక్షల రూపాయలు ఇస్తామండి మనం 2 లక్షలు ఇస్తే కూడా రుణమాఫీ కంప్లీట్గా అన్నటువంటి వాతావరణం ఉంటుంది వాస్తవం అది అందుకోసం అని చెప్పి
రుణము అంటేనే తీర్చుకోవడం అనేది ఆ సమయానికి తీర్చేనే రుణం కిందకి లెక్క ఉంటుంది. సో మనం తీర్చకపోయినా ప్రభుత్వం ఇవ్వకపోయినా అల్టిమేట్ గా ఎవరి పేరు మీదనైతే అప్పు ఉంటుందో అది శాశ్వతంగా మనకు రుణగ్రస్తులం అయిపోతాం. ఆ రుణగ్రస్తులు అయ్యేటువంటి ట్రాప్ పెద్దది కాబట్టి దేశంలో లక్షలాది మంది రైతులు ఇప్పటికి కూడా అంటే దాని నుంచి బయటపడలేక ఆత్మహత్యలకు పాల్పడే వాతావరణం ఉన్నది. ఆ విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు ఎంత అంటే చిన్నగా చేసేటువంటి ప్రయత్నం అసలు దేశంలో ఎక్కడ కూడా అంటే బయట రాష్ట్రాలు ఎక్కడ జరుగుతుంది కానీ తెలంగాణలో మేము రైతు బంధు ఇవ్వడం వల్ల అసలు ఈ రాష్ట్రంలో ఎవడు రైతు చనిపోవడమే లేదు. అద్భుతం జరుగుతుంది రాష్ట్రంలో, ఒక రైతు కూడా చచ్చిపోలేదంట. సో ఏదైతే ఉన్నదో నేను ఏమంటున్నా ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చి రైతు ఆత్మహత్య చేసుకుంటే కాపాడంత శక్తి 5,000కి లేదు. అది చంద్రశేఖరరావుకి అర్థం కావాలి. ఎందుకంటున్నంటే 5,000 రూపాయలు ఇవ్వడం ఏదైతే ఉన్నదో మీరు సన్నకారు రైతులలో మీకు 80% భూమి 5 ఎకరాలు 6 ఎకరాలు ఆ రేంజ్ లో ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. వాళ్ళకి నువ్వు అంతా కలిపి నువ్వు చెప్పేటువంటి లెక్క ప్రకారం ఒక దగ్గర కూడిస్తే కూడా అది 30,000, 40,000, 50,000 రూపాయలు అవుతాయి. లేదు 1,00,000 రూపాయలు అవుతుంది. 1,00,000 రూపాయలు దాటైతే నీకు లోన్ రాదు. ఏది మీ రైతు బంధు అయితే రాదు. రానప్పుడు ఏ అప్పు తీరుతుంది, ఏ రకమైనటువంటి పెట్టుబడి కదా అక్కడికి వస్తుంది, ఏ కుటుంబం యొక్క అంటే భరోసా ఇవ్వగలుగుతుంది. ఇక ప్రచారం లోపల చంద్రశేఖరరావు గారు చేసే ప్రచారంలో అయితే ఎట్లా ఉంటుంది అని అంటే ఇక ప్రతిదీ అద్భుతమే. అంటే ఇప్పుడు మీరు చాలా సందర్భాలు చూస్తే పగుళ్ళు పడ్డటువంటి భూములు చూపెడతారు. చూపెట్టేసేసి ఒక పచ్చగా ఇవ్వాలన్నటువంటి కొత్తగా ఉన్నటువంటి ఏదో కోనసీమ తీసి ఏం చేస్తారంటే రెండు కంపారిజన్ చూపెడతారు. నిజంగానే మాట్లాడుకుంటే మనము గూగుల్ నుంచి భూమి మొత్తం తెలంగాణ మొత్తం పైనుంచి చూస్తే అర్థమైతే ఎక్కడ పగుళ్ళు లేకుండా భూములు ఉన్నాయా అట్లనే ఉందని. సాగు సేద్యము అవకాశం ఉన్న దగ్గర తప్పకుండా నీళ్ళు వస్తే వాతావరణం మారుతుంది. చంద్రశేఖరరావు గారు ప్రభుత్వం వచ్చినా అంతమందికి వచ్చినా ప్రతి ప్రభుత్వం కూడా ఇరిగేషన్ లోపల ఎంతో కొంత ఎఫర్ట్ పెట్టకుండా మరి 1,00,000 రూపాయలు ట్యాక్స్ ఎండిపోతుంది. నేనేమన్నా నాది ఎక్స్ట్రాడినరీ ఫేవర్ కింద ఏం చూడవలసిన అవసరం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా దండిగా మారి ప్రాజెక్టులను తీసుకురావడం వల్ల మన యొక్క డెవలప్మెంట్ వెనక్కి పోయింది కదా. ఇప్పటికి కూడా కాలేజీ నేను ఈ మధ్యకాలంలో మంచిర్యాల ఒక సభకు వెళ్ళినాను. వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి నేను భూపాలపల్లి వెళ్ళి అట్లా కాళేశ్వరం కూడా పోయినాను. కాళేశ్వరం ఎక్కడ దొరుకుతుంది అంటే ఇక్కడ అది 7 ప్రాజెక్ట్ కనపడదు. అది భూములు ఎక్కడ ఉన్న లోపల కనపడుతుంది. ఆ లక్ష్మీ పంప్ హౌస్ ఏది ఉందో అది పెద్ద ఇండస్ట్రియల్ షెడ్ లాగానే కనపడదు. చూస్తాను బయట తీరాడు గేట్ దగ్గర వెనక దానికి వాడు లేదు పోయడానికి అలవాటు లేదు సార్ అన్నాడు. మరి ఎట్లనే ఇంత పెద్ద లక్ష్మీ పెడితే మరి ఈ లక్ష్మీ సంగతి ఏంది అని అంటే సార్ రిపేర్ చేస్తున్నారు. మరి ఎప్పటికీ అది అయిపోయిన తర్వాత మాత్రమే మనిషిని అల్లో చేస్తారు సార్. అప్పటికి మనందరికి తెలుసు మరి ఇప్పటికీ 6 నెలలు అవుతా ఉంది ఆల్మోస్ట్. 6 నెలల్లో 1,00,000 కోట్ల రూపాయలను అట్టనే మురుగబెట్టడం వల్ల ఎన్ని రూపాయలు మనం డెడ్ అమౌంట్ అవుతుంది బయటికి అంటే ప్రొడక్ట్ దాక. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు అయ్యేటువంటి ఎక్స్పెండిచర్స్ ఎట్లా ఇప్పుడు దాకా ఎవరు జవాబు చెప్పలేదు. చెప్పకపోగా మీరు ఇప్పుడు కూడా ఈవెన్ టుడే ఇప్పుడు మీరు ప్రచారం చూస్తే నీళ్ళు ఎదురెక్తా ఉన్నా ఎదురెక్కేసేసి చేపలు మొత్తం అన్ని మత్స్య సంపద అద్భుతంగా జరుగుతా ఉందని మరి నువ్వు ఒక్క ఒక్క అంటే ఒక్క మోటార్ కూడా పని చేయకుండా నీళ్ళు పైకి ఎట్లెక్తున్నాయి. చెప్పేది పెద్ద చరిత్ర దేశం దేశం ఆగమైంది కదులుతుంది. కేసీఆర్ పుట్టినప్పుడు కావచ్చు మన వీళ్ళు వచ్చే సంవత్సరం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్లు లేదా 26 లక్షల టన్ల ఎరువులు ఏవైతే ఉంటాయో 100కు 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. రైతు నాయకులు పాపం వాళ్ళు వాళ్ళు గజం గజం 2 గజాలు రైతు నాయకుల పేరు మీద ఆకుపచ్చ నీళ్లు కావాలంటే నీళ్ళ రంగు కండువాలు. ఇప్పుడు తెలంగాణ మొత్తంలో భారత రాజకీయాలు కావాలంటే పింక్ బీఆర్ఎస్ కండువాలు. రైతు నాయకులు ఇట్లా ఇటువంటి మాట అని చెప్పి ఇట్లా మోసం. ఒకసారి మమ్మీ 7వకు జాబ్ రావట్లేదనే బాధతో నిరుద్యోగి సూసైడ్, తల్లికి లేఖ రాసి బలవన్ మరణం, నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం. సూటనిగా ఇక్కడ రైతులు చచ్చిపోవట్టే, ఇక్కడ నిరుద్యోగులు చచ్చిపోవట్టే, ఇది అబ్ కీ బార్ కిసాన్ సర్కార్, అద్భుతమైన సర్కార్ ఇది. లక్కీ డ్రా తీసిన చోట డబుల్ ఇండ్లు ఇస్తలే, రాష్ట్రంలో 1,00,000కు పైగా ఇండ్లు రెడీగా ఉన్నా పంచట్లే. సీఎం ఇలాకాలో గజ్వెల్ ఇలాకా గజ్వెల్లోనూ ఇదే పరిస్థితి, 50 రోజులు దాటినా అలాట్ చేయలే, పేదలకు తప్పని ఎదురు చూపులు. అంటే ఇలా మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. లక్కీ డ్రా ఎందుకు తీయాలండి? నేను అడుగుతున్నా
లబ్ధిదారులంటూ ప్రయారిటీ ప్రకారం తీసుకోవాలి. గ్రామంలో గ్రామ సభ పెట్టి ఏకాభిప్రాయం తీసుకోవడం చేయాలి తప్ప ఈ లెక్కిండ్రాలు పెట్టి ఏం చేస్తారు? నేనేమంటున్నా, పాలనా వ్యవస్థలో ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో తెలంగాణ లబ్ధిదారులు బాగుపడుతున్నటువంటి భావన ఏదైతే అది అత్యంత ప్రమాదకరమైనది. నిజంగా మాట్లాడుకోవాలంటే దొరగారికి నచ్చితే నచ్చిన ప్రకారం నజరాలను ఇస్తారని చెప్పేటువంటి ఆధిపత్య కులాల అహంకారానికి సజీవ సాక్ష్యం ఇది ఒక్కటి మాత్రమే కాదు, మీరు ప్రతి దళిత బంధు కూడా ఏ ప్రియారిటీ ప్రకారం ఇస్తున్నారు, ఇంతవరకు పారదర్శకత అయిపోయింది కదా. నేనేమంటున్నా, ఈవెన్ యూ టేక్ అవర్ సీఎం రిలీఫ్ ఫండ్ ఆల్సో, మీ సీఎం రిలీఫ్ ఫండ్ అని అంటే ఇంత ముందుకు దానికి పేషీ ఉంటుండే, పేషీ లోపల ఒక కేటగారికల్ గా చూసేసి అప్పీల్ లోపల ఎవరు జనైన అని చెప్పేసి నడిచేది. ఇవాళ అది ఎప్పుడు నడుస్తుంది? సహజంగా పబ్లిక్ ఏదైతే హెల్త్ సిస్టమ్ ఉంటుందో అవన్నీ వ్యవస్థలన్నీ పనిచేయక కూడా కొన్ని సందర్భాల్లో ఎక్స్ట్రాడినరీ కండిషన్ ఉంటే మనం అవుట్ ఆఫ్ ద వే చేయడానికి దురద కొంచెం ఆలోచనతో చేసేటట్టు పని ఉంటుండే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్గా ఉన్నటువంటి మెజా అమౌంట్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద అమౌంట్. ఎందుకు పెట్టుకున్నారు దాన్ని అట్లా అట్లా డైవర్ట్ చేసి అంటే సీఎం గారు దయ తలిచి మీకు డబ్బులు ఇచ్చారు అని చెప్పేటువంటి ఒక ప్రచారం ఇంటికి పోయి మళ్ళీ ఫోటో నియోజకవర్గం దాకా వెళ్ళిపోవాలి ఆ చెక్కులు వచ్చేసేసి మళ్ళీ కాన్స్టిట్యూషన్ లో ఇది కావాలి. దాని ద్వారా ఏమర్థం కావాలంటే ఎవరు తిరిగిరో వాళ్ళకు వచ్చినా మిగతా వాళ్ళకు రాలేదని చెప్పేసి ఒక సందేశం ఆ బీఆర్ఎస్ పార్టీ కాక మిగతా దాంట్లో ఉన్న వాళ్ళకు అర్థం కావాలి. అంటే ఇంత పెద్ద చెక్కారంటే మీరు ఒక విషయం బాగా అర్థం చేసుకుంటే పాలనా వ్యవస్థలో మాకు బాధ్యత వచ్చింది యాజ్ ద పబ్లిక్ సర్వెంట్స్ కానీ మాట్లాడేప్పుడేమో వందేళ్ళు బతకం మనము చాలా మనం జీవితం అంతా చాలా మంచి ఇప్పుడు చేసే టైం సర్వీస్ చాలా ముఖ్యమని చెప్తాం. కానీ ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచిన ప్రతి శాసనసభ్యుడిని ఎట్లా తయారు చేసిందంటే ఒక సామంతరాజు లేకపోతే పాలగాళ్ళ లెక్కన వదిలిపెట్టచ్చు. మీరు తోచిన ప్రకారం మీరు ఇసుక మాఫియా చేసుకోరు, మీరు వాట్ ఎవర్ మాఫియా మీరు చేసుకోండి, చెప్పిన పథకాలు ఏవైతున్నాయో ఇవన్నిటిని కూడా నీ పార్టీ వాళ్లకు నువ్వు చెప్తే వినే వాళ్ళకు అండర్స్టాండింగ్ లోపల పనిచేసేసేది, పనిచేయడం ద్వారా ఓట్లు తీసుకొని రండి. ఎవడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాడిని దిక్కు రాకపోతే వాడు అవసరాన్ని ఆ సందర్భంలో కూడా ఎక్స్ప్లాయిట్ చేయండి, చాలా స్పష్టంగా కనపడుతుంది మనకు. నేను అందుకోసమే చంద్రశేఖరరావు గారు 2014 ఫక్తు రాజకీయ పార్టీ అనే పదంకు అది కేవలం ఒక్కరోజుతో పరిమితమైనటువంటి పదం కాదు, అది ఈ పదేళ్లలో ప్రతిరోజు అలలలగా తరలిపోయినట్టుగా అంటే ప్రతి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గల్లీ కూడా వెళ్ళిపోతుంది. అది అంటే ఆ ఫక్తు రాజకీయం అనేది చంద్రశేఖరరావు చేయడంతో స్టార్ట్ కాలేదు. ఇవాళ కింద ఉన్న వార్డు మెంబర్ కూడా అదే పని కదా, వార్డు మెంబర్ కూడా ఆ గల్లీలో ఉన్నటువంటి వాళ్ళల్లో పోయినసారి వార్డు మెంబర్లో బీఆర్ఎస్ ఉనికి ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్కి ఏమి వచ్చినాయి, బీజేపీకి వచ్చినాయి, దీంట్లో ఎవరెవరు ఉన్నారు, వీక్గా ఉన్నటువంటి వాళ్ళు లేదా ఈ రాజకీయ పట్ల అవకాశం దొరకదు ఏం చేద్దామని కొంత నిరాశలు ఉన్నటువంటి వాళ్ళని ఎంబడే ట్రాప్ చేయడం ఎట్లా ఇట్లా ఐడెంటిఫై చేసేటువంటి యాటిట్యూడ్. అంటే ఓటర్ని తనకు ఏం సర్వీస్ అందజేస్తామనే దానికంటే కూడా ఓటర్ నా ట్రాప్లోకి నా ఓటర్ లిస్టులోకి రావాలన్నటువంటి డ్రైవింగ్ ఫోర్స్గానే తప్ప సర్వీస్ సెక్టర్ నుంచి సర్వీస్ అందజేయాలన్నటువంటి వాతావరణం మన తెలంగాణలో లేదు. నాకు యాక్చువల్గా మీరు అంటే ఒక ఉద్యమ నాయకునిగా కేసీఆర్ అంటే అప్పుడు మీరు ఉద్యమం చేస్తున్నటువంటి టైంలో ఎట్లా ఉండేటోడు, తర్వాత ఇప్పుడు ఎట్లా ఏమైనా మార్పు? నేనేమంటున్నా, మీకు మంచి అనుబంధం ఉందా కేసీఆర్? నాకు ఎంత అనుబంధం ఉందో మీ అందరికి తెలిసిన విషయమే. అదే అంటే కాలంలో అనేక సందర్భాల్లో అందరం కూర్చొని కామన్గా ప్రోగ్రాములు మనం డిజైన్ చేసినాము, గ్రౌండ్ ఎట్లా కావాలో చూసుకున్నాము. నేను ఆయన పర్సెప్షన్ ఆయన కెపాసిటీస్ ఎప్పుడు తక్కువ చేయను, కానీ ఆయన ఈ పదేళ్లలో అదే 14 ఏళ్లలో ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు కానీ అదేవిధంగా వ్యక్తులతో డైరెక్ట్గా, ఎందుకంటే ఉద్యమాన్ని నిర్మిస్తున్న సందర్భంలో చాలా కన్వీనియంట్ సబ్జెక్ట్ కూడా. చాలామంది ఏమనుకుంటారంటే కేవలం చంద్రశేఖరరావుకి అంత అద్భుతంగా చేయగలిగిండు అని అనుకుంటారు. రాష్ట్రం అనేటువంటిది ఎజెండాలకు అతీతంగా ఏ ఎజెండా లేకుండా రాష్ట్రం కోసమే కలిసి పనిచేద్దాం అనుకున్నప్పుడు సహజంగానే సొంత రాష్ట్రంలో మనకు రాజకీయాలు నడిస్తాయి కదా, మన వ్యవస్థలు నడిస్తాయి కదా అన్నటువంటి ఒక అవకాశం వెతుక్కునేటువంటి వాళ్ళ కన్వీనియన్స్ అది. కాబట్టి అందరు కూడా పెద్ద ఎత్తున అట్లా జమ అవడం జరిగింది. అట్లా అట్లా వచ్చిన సందర్భంలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ తనకున్నటువంటి వివిధ రకాలైనటువంటి బలహీనతల్ని ఆ సందర్భంలో తను ఎట్లా వాడుకోవాలో వాడుకోవడంతో అధికారంలోకి వచ్చినారు. నేనేమంటున్నా, ఈ రాష్ట్రంలో మిగతా ఏ రాజకీయ పార్టీ నాయకులు దరిద్రంగా ఇట్లా లేరని నేనేమి అనడం లేదు, మీకు అది కూడా ఓపెన్గా చెప్తా. ఆల్మోస్ట్ తెలంగాణలో మనం సమైక్య రాష్ట్రంలో ఏ బలహీనతలు ఉన్నాయో ఇవాళ ప్రత్యేక రాష్ట్రంలో వాటినే చూస్తున్నాం. ఇంకొంచెం ప్రస్ఫుటంగా చూడగలుగుతాం, ఇంకొంచెం వికృతంగా చూడగలుగుతున్నాం మనం.
వారి వారికి సంబంధించినటువంటి బలహీనతలు కానీ అహంకారాలు కానీ అన్ని పార్టీలలో కూడా మనం బయట నుంచి మనం వాళ్ళు చూడగలుగుతున్నాం. సో దీన్ని అధిగమించడానికి తెలంగాణ ప్రజలకు ఒక అవకాశం ఏముండాలి, మనకు మనం బలోపేతం కావడం ఎట్లా, మన హక్కులను సాధించుకోవడం ఎట్లా, అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యమ స్ఫూర్తి నుంచి ఒక సామాజికంగా మన వర్గాలకు హక్కులను ఎట్లా పొందాలా, ఎట్లా ఫైట్ చేయగలగాలి, ఏ సందర్భంలో పుట్టినా కానీ అది నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. అది నేర్చుకోకుండా చంద్రశేఖరరావే రాజకీయం చేస్తున్నాడు, చంద్రశేఖరరావు రాజకీయం చేస్తే మిగతా రాజకీయ పార్టీ కూడా రాజకీయం చేయాలి. చంద్రశేఖరరావు ఎట్లయితే ప్లేస్మెంట్ కార్పొరేట్ దళపేమంటారు మీ రకరకాల బీసీ కమిషన్ ఎస్సీ కమిషన్ లేకపోతే గీత కార్పొరేట్ కమిషన్ లేకపోతే పద్మశాలు వ్యూవర్స్ అసోసియేషన్ ఇస్తూ నామినేటెడ్ పోస్టులు ఇస్తారు కదా, ఇస్తున్నప్పుడు ఇచ్చినటువంటి ఆ మినిమం ప్రిఫరెన్స్ ఉంది కదా, సోషల్ కాస్ట్ లో మిగతా వాటికి ఇచ్చింది కదా, దాన్ని మిగతా వాళ్ళు కూడా అలవర్చుకోవాలి కదా. అది చాలా పెద్ద ముఖ్యమైన అంశం. ఎందుకంటున్నానంటే పాలకుడు తనకు తానుగా తన అవసరాల కోసం రాజకీయం చేయడం ఒక ఎత్తు అయితే బయట ప్రపంచం చూస్తుందని జాగ్రత్త పడి చేసేటువంటి రాజకీయం కూడా ఒకటి ఉంటుంది. ఆ రాజకీయంలో చంద్రశేఖరరావు మెయింటైన్ చేసిన బ్యాలెన్స్ కూడా ప్రతిపక్షాలు లేకపోతే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, అంతో ఇంతో ప్లేస్మెంట్ ఆయన ఇస్తున్నాడు కదా అనుకున్నటువంటి వాతావరణం కూడా ఆ విషయంలో కేసీఆర్ సక్సెస్ అవుతున్నాడు. దాన్ని మనం అధిగమించాలి కదా, ఏ రాజకీయ పార్టీకి కమ్యూనిస్టులకే కానీ ఇంకెవరు కానీ ఎవరు కానీ సరే ఏ పార్టీ అయినా కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దృష్టిలో పెట్టుకోకపోతే ఇంకొకటి మనమే స్పేస్ ఇచ్చారు ఒక మాట, ఇది అది కూడా ఒక మ్యాచ్ ఫిక్సింగ్. అంతే ఇప్పుడు మీరు చంద్రశేఖరరావు గెలవగలిగి నిలవగలిగి ప్రజలు కన్విన్స్ చేయగలిగే అనే అవకాశాలన్నిటి మీరు వదిలిపెడుతున్నారు అంటే తను కొనసాగినా పర్వాలేదు మనకి ఇప్పుడు మాత్రం దీన్ని మనకి అయ్యేది ఏముంది అని అనుకున్నారంటే దట్స్ ఆల్సో మ్యాచ్ ఫిక్సింగ్. ప్రతిసారి రాజకీయ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ ఉండదు, భావజాల పరంగా కూడా మనం ఒక దానికి స్పేస్ వదిలిపెట్టి అంతే కదా. అందుకోసం ఆ విషయం కూడా నేను తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలకు కానీ ప్రతిపక్షాలుగా ఎదగాలనుకున్న వ్యక్తులకు కానీ నేను ఈ సందర్భంగా అది గుర్తు చేస్తున్నా. ఇక వడ్లు అమ్ముకునేందుకు పడిగాపులు, కొనుగోళ్లలో జాప్యం, ట్రక్షీట్లలోనూ భారీ కోతలు, సమయానికి లారీలు రాక రైతులపైనే భారం, కాంటా పెట్టి వడ్లు పంపిన మిల్లుల వద్ద కొర్రీలు, ఇక తడిసిందని భారీగా తరుగు తీస్తున్న మిల్లర్లు, లారీ లోడు లోరిపోతే ఇక మినిమం 3 బస్తాలకు కట్టంట, ఇక బస్తాకు 3 రూపాయల చొప్పున లారీ డ్రైవర్లు వసూలు చేస్తా ఉన్నారంట. ఇక ఇది పరిస్థితి. పోయినాక అడిగి పోయిన తర్వాత మిల్లు దగ్గర పోతే కన్న మిల్లు దగ్గర పోయిన తర్వాత ఇవి తేమ ఎక్కువ అని చెప్పేసి మళ్ళీ పంపిస్తున్నట. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం చూసిండ్రు, మళ్ళీ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బరాబర్ తేమనే ఉన్నది, 17% కంటే ఇక తక్కువనే ఉన్నది, మంచిగా ఉన్నది తేమ గట్టి శాతం ఎంత ఉండాలనో అంతకంటే ఇక మంచిగా ఉన్నది. అట్లా అయినా కానీ పంపిస్తున్నారంట. తర్వాత ఇక్కడ ఏది వీళ్ళు బస్తాలు జోకుతారు కదా, 40 కిలోల బస్తాలు జోకుతున్నారు. అప్పుడు జోకకుముందుకే ఏది జోకకుముందుకే ఆ కాంట ఉంటుంది కదా, ఆ కాంటలా కిలనార్ ఉంటుంది అదేది. హాయ్ ఫ్రెండ్స్, ఇది ప్రస్తుతం మా బజార్ పుత్తూరు గ్రామంలో కాంటకు పెడుతున్నటువంటి అడ్లు. ఫస్ట్ కిరణా 1500 గ్రాములు ఉన్నాయి కదా, మైనస్ ఉంటుంది ఇక్కడ. ఇది ఉన్న తర్వాత కూడా మళ్ళీ 42 కిలోలు 43 కిలోలు జోకుతున్నారు. ఆ 43 కిలో అంటే అక్కడ 3 కిలోలు, తర్వాత ఈ కిలోన్నర 4 కిలోన్నర, లేకపోతే 2 కిలోలు జోకినా కానీ 42 కిలోలు జోకినా కానీ 42 కిలోలు ఈ కిలోన్నర 3.5 కిలోలు అంటే 40 కిలోలకి 3.5 కిలోలు అంటే 100 కిలోలకి ఆల్మోస్ట్ 7-8 కిలోలు పోతున్నాయి. ఇట్లా వీళ్ళు నష్టపోతున్నారు, తర్వాత రకరకాలుగా ఇట్లా మోసం చేస్తున్నారు. అయితే దాని గురించి పట్టించుకోవట్లేరంట. తర్వాత వడ్లేమో ఇప్పుడు అంతా తడిచిపోయి మొత్తం మొలకలు వస్తున్నాయి. వాస్తవానికి వడ్ల కాంటా ఒక సమస్య అయితే ఇప్పటికీ అంటే మీకు చాలా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తుంది, ప్రతిసారి విమర్శించాలనేటువంటి చాలా సందర్భాల్లో మేము వచ్చిన తర్వాత మార్కెట్స్ సిచ్యువేషన్ మెరుగు చేసినాం అంటున్నారు. నేను ఈవెన్ టుడే ఐఎమ్ ఆస్కింగ్, మీరు ఈ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ వరంగల్ మార్కెట్ కానీ కరీంనగర్ కానీ బాగా పంట వచ్చేటువంటి చాలా ప్రాంతాల్లో ఇప్పుడు కూడా మీకు ఓపెన్ మార్కెటే ఉన్న తప్ప ఇప్పటికీ ప్రొటెక్షన్ ఇచ్చే వడ్లకు ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి మార్కెట్ లేదు. ఎందుకంటానంటే మీరు వడ్లు రాగానే ధనాదాన్ని అప్పటికప్పుడు పట్టాలు తెప్పించి మీద కప్పించేటువంటి ప్రయత్నం తప్ప ఇంకా చేసేది ఏం లేదు. మీకు జరిగేది ఏముంటుందంటే మీరు ఈడ పట్టాలు కప్పడానికి ఈ పట్టాలు దొరకు కొట్టుకు వస్తుంటే ఆల్రెడీ ట్రాక్టర్లలో 100 ట్రాక్టర్ 200 ట్రాక్టర్ పురుగులు నిలబడి ఉంటాయి, వర్షం పడుతూనే ఉంటుంది, వాడికి వచ్చే దారిలో ఇప్పుడు వానికి ఏం ప్రొటెక్షన్ ఉండదు. తప్ప అసలు మీరు ఇప్పుడు మనం ఎవరం తయారు చేస్తే తయారేటువంటి ఫొటోస్ కావు. మీరు 100 వీడియోస్లో కూడా మీరు చూస్తే దాన్ని ఇట్లా నీళ్ళల్లో తేలుతా ఉంటే వాడు గిలగిల కొట్టుకుని తట్టుకుంటుంటాం. ఎందుకంటే పంట ఒక్క వడ్లగింజ కింద రాలితేనే మనం చేతితో పట్టుకోవాలని చూస్తాం.
అట్లాంటి మనం మనకల్ల ముందల అంత దగ్గరికి వచ్చిన తర్వాత పోవడం అనేది అంత మొత్తం చేతికి వచ్చిన తర్వాత నేను ఏమంటున్నా ప్రభుత్వము కాంటా పెట్టి అదే ప్లేస్ లో తీసుకొని తన బాధ్యత తీసుకుంటే తన బాధ్యత పెరుగుతుంది మిల్లు దాకా వైదాక మన బాధ్యతనే అది ఎగ్జాక్ట్ నేను ఏమంటున్నా మిల్లు దాకా కాదు మీరు ఎట్లయితే ప్రైవేట్ వాళ్ళు వచ్చి పంటది అక్కడికి వచ్చేసి అక్కడ మిషన్లు ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయిపోయింది అని అంటే డైరెక్ట్గా వచ్చేసేసి హార్వెస్టర్ వస్తుంది అక్కడే వస్తుంది అక్కడే పడుతుంది పట్టి డైరెక్ట్గా అక్కడే కాంటా వేసుకుంటే వెళ్ళిపోద్ది ఇప్పుడు అది కూడా ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు మీరు పేపర్లు ఇంకొక న్యూస్ కూడా చదువుతున్నారు చాలామంది మధ్య దళారుల దగ్గరికి లేకపోతే ఇంకా మిగతా వేరే సహకారుల దగ్గరికి ఎందుకు పోతున్నారు అంటే ఎవ్రీథింగ్ అక్కడే పోయి ఏదో చేతికి వచ్చి అయిపోయింది కదా తీసుకొని వెళ్ళిపోతున్నారు నేనేమంటున్నా అంటే ప్రభుత్వానికి కూడా అంతే బాధ్యత ఉంది అక్కడనే తీసుకోవాల్సిన బాధ్యత అప్పుడు ఏమైపోతుంది ప్రభుత్వంకు ఆటోమేటిక్గా లయబిలిటీ పెరుగుతుంది మరి ఇన్ని లక్షలు పెట్టి ఇన్ని కోట్లు పెట్టి మేము దీన్ని కొన్న తర్వాత స్టోరేజ్ చాలా సేఫ్గా ప్లేస్కి రీచ్ కావాలనిపిస్తుంది ప్రభుత్వ వ్యవస్థకు అయితే అది సాధ్యమైంది ఎన్నింటిని కూడా ఒక దగ్గర పెంచుకోవడం ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక రైతు సాధారణ రైతు ఒక ట్రాక్టర్ని మొబిలైజ్ చేయడము వడ్ల బస్తాలు మొబిలైజ్ చేయడము తర్వాత టార్పాలిని మొబిలైజ్ చేయడము లేబర్ ఇదంతా కూడా చాలా కాంప్లికేటెడ్ సిస్టమ్ అందుకోసం ప్రభుత్వం అక్కడే పర్చేజ్ చేయగలిగితే సమస్య పరిష్కారం అయితే ఇక యువత ఉద్యోగులే టార్గెట్ దేశవ్యాప్తంగా మత మార్పిళ్లకు టెర్రర్ సంస్థ హిజ్బుత్ తహ్రీర్ ప్లాన్ 2018లో భోపాల్ నుంచి హైదరాబాద్కు మకాం మార్చిన సలీం కీ ఆఫ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్లో ప్రసంగాలు భోపాల్ టెర్రర్ లింక్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఉగ్రవాద సంస్థ హిజ్బుత్ తహ్రీర్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మత మార్పిళ్లకు ప్లాన్ చేసినట్లు మధ్యప్రదేశ్ ఏటీఎస్ తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్లో బయటపడింది ఇక డార్క్ వెబ్ కీ ఆఫ్ రైట్ పాత్ పేరుతో యూట్యూబ్ ఛానల్ తర్వాత తిమ్రూ యాప్ రాకెట్ చాట్ యాప్స్తో యువతను ట్రాప్ చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తిస్తున్నట్లు తెలిసింది ఇక మహమ్మద్ సలీం అలియాస్ సౌరభ్ రాజ్ వైద్య మాడ్యూల్ను ప్రధానంగా మత మార్పిళ్ల కోసమే ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తూ ఉందంటే నిన్న దొరికింది వీడు దొరికిన తర్వాత ఆయన ఒరిజినల్ పేరు సౌరభ్ రాజ్ వైద్య కాదు అసలు యాక్చువల్గా మహమ్మద్ సలీం అయితే మహమ్మద్ సలీం అయితే అసలు యాక్చువల్గా పేరు మార్చుకొని చేస్తున్నాడు హిందూ పేరు పెట్టుకుని ఒక లెక్క ఇంకొక ఆయన హిందూనే పోయి కూడా ముస్లిం గట ఆయన కన్వర్షన్ అయినాడు అట్లా వాళ్ళు రెండు కూడా చూసినారు మీరు నేను ఏమంటున్నా సరే ఈ ఇష్యూలో ఇప్పుడు చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది మనము సచార్ కమిటీ పేరు మీద ఎర్లియర్గా ఒక కమిటీ దేశవ్యాప్తంగా ఒక దాన్ని అమలు చేయాలని చూసినా ఓకే దేశంలో స్వతంత్రం వచ్చిన కాంచి ఇప్పటి వరకు కూడా ముస్లింకు సంబంధించిన డెవలప్మెంటల్ యాక్టివిటీ మీద ప్రభుత్వాలు సీరియస్ ఎఫర్ట్ పెట్టినాయి పెట్టినటువంటి ఎఫర్ట్స్ బయటికి రాకపోవడంతో పాటు పక్క దేశం కూడా నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఒక కంటిన్యూస్గా ఒక కవింపు చర్యకు తీసుకుపోయిన యాటిట్యూడ్ ఎంకరేజ్ చేయడం కూడా ఒక దురదృష్టకరమైన పరిణామం ఇప్పుడు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిని వాళ్ళ అక్కడ ఉన్నటువంటి మెజారిటీ ముస్లిం సమాజాన్ని బాగు చేసుకునేటువంటి అవకాశాన్ని వదిలిపెట్టి పక్క దేశంలో ఉన్నటువంటి ముస్లింలన్నీ మతం పేరు మీద మనందరం పాకిస్తాన్లో ఉన్నా భారత్లో ఉన్నా మనందరం కూడా ముస్లింలమే కాబట్టి మనందరి మధ్యన ఒక ఐక్యత ఉండాలి ఆ దేశం మీకు శత్రుపూరితమైన ఒక విషపూరిత ప్రచారం చాలా కాలంగా కొనసాగింది అది కొనసాగినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ దేశంలో మెజారిటీ ముస్లిం ప్రజలు అట్లా ఏం డిస్టర్బ్ లేరు ఈ కొంతమంది ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నారో అది సహజంగానే చాలా కాలంగా కొనసాగుతూ ఉన్నది అది రాంగ్ డైరెక్షన్లో పోతుంది అనడానికి వాళ్ళు చేసేటువంటి విధ్వంస మిగతా విషయాలు కూడా ఉన్నాయి దానికి ఒక్కటే మార్గం ఉంది అవ్వాలని ఇవ్వాలైనా అల్టిమేట్గా వాళ్ళ సెక్షన్ని డెవలప్మెంట్ వైపు డ్రైవ్ చేయడము సెక్యులర్ థాట్ వైపు డ్రైవ్ చేయడం అనేది చాలా పెద్దది అంతే తప్ప ఇవాళ మనము ఆర్ఎస్ఎస్ చెప్పినటువంటి యాటిట్యూడ్ కానీ లేకపోయింటే ఓవైసీ కానీ లేకపోయింటే ఇవాళ దాని పేరు పిఎఫ్ఐ కానీ మిగతా ఎవరైతే ఉన్నారో ఈ డ్రైవ్ ఏదైతే ఉందంటే మతం పేరు మీద మళ్ళీ పోలరైజ్ చేసి మళ్ళీ అదే కూపంలోకి వదిలిపెట్టడం ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళు ఎప్పటికీ బయటికి రాలేరు దే విల్ బికమ్ క్రిమినల్స్ నేను ఏమంటున్నా భవిష్యత్తులో ఆ కుటుంబాలకు ఎక్కడికి వచ్చి ఆ వర్గాలకు ఎక్కడికి వచ్చేటువంటి వ్యవస్థగా కాకుండా వాళ్ళందరూ కూడా క్రిమినల్స్గా లేదా అయితే డిస్టర్బింగ్ చేసేటువంటి ఎలిమెంట్స్గా రిక్రూట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఇంకేముండదు అందుకోసం ఈ విషయంలో పూట వాట్ ఎవర్ అంటే గవర్నమెంట్ నా రిక్వెస్ట్ నరేంద్ర మోడీ గారికి ఏంటంటే మీరు రాష్ట్రంకో దేశంకో ఎంత ప్రమాదం చేస్తున్నటువంటి యాటిట్యూడ్లా మీరు చర్యలు చేపడితే పర్వాలేదు ఎవరైనా కానీ కానీ దాన్ని ముస్లింలు కాబట్టి ఇట్లా చేస్తామనేటువంటి యాటిట్యూడ్ మాత్రం వాళ్ళని ఇంకా మరింతగా పోలరైజ్ చేసి ఒక దగ్గరికి క్రిమినల్ గ్రూప్స్గా చేర్చే దానికి ఎక్కడికి వస్తుంది తప్ప మెయిన్ స్ట్రీమ్కి రాకుండా చేస్తారు
ఇక సోదరుడి శవాన్ని ముక్కలు చేసిన అన్నా చెల్లే గోని సంచిలో కట్టి పడేస్తుండగా పట్టుకున్న స్థానికులు అంత్యక్రియలకు డబ్బులు లేకనే ఇట్లా చేసినామని నిందితులు. హైదరాబాద్లోని బండ్లగూడల ఘటనంట పాపం ఇక్కడ జరిగింది. ఇక భార్య గొంతు కోసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి తోసేసిన కానిస్టేబుల్ వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని దారుణం. అడ్డుకోబోయిన కొడుకు పైన కత్తితో దాడి హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఘటన. ఎండ్ లేదు. రెండవది సరే విపరీతమైన మానసిక ధోరణులు ఇట్లా చేయడం కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. అంటే ఇంట్లో తాళం వేసేసి ఆడపిల్లల్ని పది రోజులు పద్దాలు అలడబడేయడము, చచ్చిపోయిన తర్వాత శవం పక్కనే వాళ్ళు ఉండడం, ఇవన్నీ కూడా కొంచెం జరుగుతూ ఉన్నాయి. అది ప్రెషర్ అంతే. ఒక రెండు నిమిషాలు కూర్చుండాల, మనం ఇంకా కొనసాగిద్దాం దీన్ని. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికను చూసుకుంటే రాహుల్కు శిక్ష విధించిన జడ్జి పదోన్నతిపై సుప్రీంకోర్టు స్టే. ఆయనతో సహా 68 మంది దిగువ కోర్టుల జడ్జీలకు ప్రమోషన్ ఇచ్చిన గుజరాత్ సర్కార్. ఈ పదోన్నతులు నిబంధనలకు విరుద్ధమంటూ సుప్రీంను ఆశ్రయించిన ఇద్దరు అధికారులు సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర స్టే ఆ జడ్జీలందరినీ పూర్వస్థానాలకు పంపాలని ఆదేశం. కేరళ స్టోరీ నిషేధంపై బెంగాల్, తమిళనాడు నోటీసులు మమత నిర్ణయం తప్పన్న సుప్రీం అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక్కడ రాహుల్కి సంబంధించి శిక్ష విధించంటే 2 సంవత్సరాలు శిక్ష విధించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ 2 సంవత్సరాలు శిక్ష విధించిన ఎవరైతే దానికి అధికారులు ఉంటారో, తర్వాత అక్కడ జడ్జీలు ఉంటారో, వాళ్ళకు పదోన్నతులు వచ్చినాయంట. పదోన్నతులు వస్తే ఇద్దరు పోయి అక్కడ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకుంటే అట్లా కరెక్ట్ కాదు. దాని మీద అంత ముందే డిస్క్వాలిఫికేషన్ తర్వాతనే మనోళ్ళ ఇన్ఫర్మేషన్ బయట పెట్టడం జరిగింది. నేనేమనంటే మోడీ గారి ప్రభుత్వంలో అంటే జడ్జీలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ తీర్పులు ఇప్పించే పద్ధతి ఏందో అది ఇంకా చాలా ప్రమాదకరమైన. సో దాని మీద వాళ్ళు అప్రోచ్ కావడంలో ఏం తప్పులేదు. ఎందుకంటే డిఎంహెచ్ఓ పోస్ట్ దగ్గర లేకపోతే డిఈఓ పోస్ట్ దగ్గరనే గొడవపడేటువంటి వాతావరణం ఉన్నప్పుడు లీగల్ జడ్జిమెంట్ అవకాశం ఇచ్చే దగ్గర, పైసలు వచ్చే దగ్గర, వాతావరణం ఉన్న దగ్గర ఇంకెక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అంతే, బిల్లు గడిచేదేలా ప్రభుత్వ ఖజానాలో సొమ్ములు లేకపోవడంతో సమస్య. రాష్ట్రంలో చిన్న చిన్న బిల్లులు నెలల తరబడి పెండింగ్. ఉద్యోగులు కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన బకాయిల్లో తీవ్ర జాప్యం. మధ్యాహ్న భోజన ఆలయాలకు ఇచ్చే 1000కి అగౌరవమే. 5-6 నెలలకోసారి మధ్యాహ్న భోజన నిధులు విడుదల. స్పాట్ వాల్యుయేషన్ చేసిన వారి రెమ్యునరేషన్ను పెండింగే. 10,000కు పైగా ఉద్యోగులు సప్లిమెంటరీ బిల్లులు బాకీ. 1000 కోట్లే అయినా జాప్యం. మురిగితే బిల్లుల పునరుద్ధరణ. ఉద్యోగులకు సకాలంలో అందని జీపీఎస్ బీమా సొమ్ము. రిటైర్ అయిన వారికి అందించే ఆర్థిక ప్రయోజనాలకు కాలయాపన. ఇక అభివృద్ధి పనులు కాంట్రాక్టు బిల్లులది ఇప్పటిది బాట. పైసలు కథనాల కథం అయిపోయిందంట, కథన కథం మొత్తం కూడా అయిపోయింది, ఊడ్చుకోపోయిందంట. పైసలు లేవు, ఏది ఇస్తుంది కాంట్రాక్టర్లకు ఇస్తుందుకు లేవు, తర్వాత ఇక్కడ ఉద్యోగులకు జీతాలు ఇస్తుందుకు లేవు, మొత్తం అన్ని రకాలుగా నష్టపోతా ఉన్నామంట. ఇంకా కూడా పోతుందిగా. ఇక కన్నడ తీర్పు నేడే. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు. సమస్యాత్మక ప్రాంతాలపై డేక కన్ను. మధ్యాహ్నానికి గెలిపేవరితో స్పష్టత. విజయంపై ప్రధాన పార్టీల ధీమా. సంపూర్ణ మెజార్టీ పైన ఆశలు. ఫలితంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొని ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి లేదంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ లేదంటే హంగ ఏర్పడితే ఇక్కడ జేడిఎస్ ఒకవేళ కీలకంగా మారనుందా అనే దానిపైన ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఇక జగన్ సర్కార్కు ఏపీ హైకోర్టు షాక్. జీవో నెంబర్ 1 రద్దుకు చీకటి చట్ట రద్దు. చీకటి చట్టానికి చెక్. రోడ్లపై సభల్ని నిషేధించిన జీవో కొట్టివేత. అవి తప్పైతే స్వాతంత్రం వచ్చేదా? రాష్ట్రంలో పాదయాత్రలు జరిగేవా? దీన్ని హక్కుగా పేర్కొన్న ఉన్నత కోర్టులు ఓ ఘటన ఆధారంగా ఎలా వ్యవహరిస్తారు? ప్రమాదం పునరావృతం కాకుండా చూడాలి, అంతేగాని అధికారులు విచక్షణాధికారం లాగేసుకోవడం ఎలా అని చెప్పేసి. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జీవో నెంబర్ 1 అని తీసుకొచ్చిండ్రు. అయితే ఇక్కడ సమావేశాలు నిర్వహించడం కానీ, ర్యాలీలు నిర్వహించడం కానీ, సభలు నిర్వహించడం కానీ అవన్నింటిని కూడా నిషేధం విధించింది. మరి నిషేధం విధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమన్నా ఒకవేళ మరి అధికార పార్టీకి కూడా అది వర్తిస్తుందా అంటే అధికార పార్టీ కార్యక్రమాలన్నీ కూడా వేసుకుంటారంట. కాకపోతే ప్రతిపక్షాలకు మాత్రమే ఇది ఏదైతే జీవో ఉందో ఆ జీవో అమలు చేస్తూ ఉన్నారు. అయితే చంద్రబాబుకు సంబంధించి అక్కడ 2 సభలు జరిగినాయి, తర్వాత ర్యాలీలు జరిగినాయి. అందులో తొక్కిసలాట జరిగి ఒక సభలో 8 మంది, ఇంకొక సభలో 3 మంది, 3 చనిపోయినారు. తెలంగాణలో కూడా జీవో నెంబర్ 1 లాగానే ఉంటుంది. అధికార పార్టీకి ఒక రకంగా ఉంటుంది. అధికార పార్టీ డీజేలు పెట్టుకుంటది, డాన్సులు చేస్తారు, వాళ్ళే తోరణాలు పెట్టుకుంటారు, రోడ్డు బ్లాక్ చేస్తారు, అన్ని పనులు నడుస్తాయి. ప్రతిపక్షం ఏదైనా సరే అసలు అట్లా కాకుండా ఒక దశలో ఏ స్థాయికి పోతుంది అని అంటే స్థానిక ఎమ్మెల్యేలు ఏ స్థాయి నాయకుడు ఫ్లెక్సీలు కట్టినా సరే ఏరా నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి మున్సిపల్ కమిషనర్ సిబ్బందిని పిలిచి
అవన్నీ ఊడబీకకుండా ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి ఊడబీకడం. ఇంకా మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తేటంటే, ఒకవేళ మా ఒక్కరిదే బీకిన అని చెప్పేసి వాళ్ళు రేపు గొడవ చేస్తారు సార్ అంటే, మాయ కూడా ఊడబీకినట్టు చేసేసి లోడ పెట్టేసి మళ్ళీ తెల్లారి మేము కట్టుకోవాలి. ఇంత స్థాయిలో ఆపరేషన్స్ మైక్రో ఆపరేషన్ చేస్తాం అంటే మనం ఏం చేస్తాం, చేయలేము అట్లా. సిబిఎస్ఈ ఫలితాల్లో బాలికల పై చేయి 10లో 93.12%, 12లో 87.33% ఉత్తీర్ణత. గత ఏడాది కన్నా స్వల్పంగా తగ్గుదల. జూలైలో సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ. సిబిఎస్ ఫలితాలు వచ్చినాయంటే ఇక జేపీఎస్లకు సర్కార్ జలక్ నేటి మధ్యాహ్నం 12 గంటలలోగా విధుల్లో చేరని వారు ఉద్యోగాలు కోల్పోయినట్లే. వరంగల్లో మహిళా జేపీఎస్ ఆత్మహత్య. ఇప్పుడు ఆ రెండింటికి మధ్యన లింక్ ఉన్నది ఏంటంటే, ఈ 2 రోజుల నుంచి వాళ్ళు కంటిన్యూస్ గా మీరు ఉద్యోగాలు కూడా వ్యక్తమని చెప్పడం జరిగింది. ఆ చెప్పడం లోపల కూడా కొంత బాధ్యతగా చెప్పేటువంటి మంత్రులు చెప్తేనేమో దాని అప్పీలింగ్ లో ఏదైనా ఉండి ఒక యాటిట్యూడ్ ఉండు. ఓకే, వాడు కొత్త రౌడీ ఇప్పుడు ఎవరు ఎర్రబెల్లి దాకరు, కొత్త రక్తము, వాళ్ళ సామాజిక వర్గము, ప్లస్ ఆ బాడీ లాంగ్వేజ్ సహజంగానే కష్టాలు ఉన్నటువంటి వాళ్ళకు, బాధలు ఉన్నటువంటి వాళ్ళకు సానుభూతి లేనటువంటి ఆ పద్ధతి భాష ఏదైతుందో ఆ ఇరిటేషన్ ఫలితమే అమ్మాయి నిన్న. నేనేమంటున్నా సరే, ఇప్పుడు ఆమె వ్యక్తిగతమైన సమస్యలతో చేసుకుందని చెప్పి వీళ్ళు ఎన్ని రకాల ప్రచారాలు చేసినా యథార్థం ఏంటంటే, ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం వరకు మీరు రాకపోతే మీ ఉద్యోగాలు పట్టు అనేటువంటి భాష ఏదైతున్నదో అది ఏ ప్రభుత్వం ఎట్లా అంటుందండి నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు బయట మాట్లాడితే ఏ రకమైనటువంటి ఉద్యోగమైనా సరే అది ఒక 6 నెలలు దాటింది అనంటే ఆటోమేటిక్గా దానికి లేబర్ యాక్ట్ వర్తిస్తుంది. ఓకే, బుద్ధిజీవులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇంటర్మీడియటో లేకపోతే గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ ఉన్నంత మాత్రాన అసంఘటిత కార్మికులకు సంబంధించినటువంటి కార్మిక చట్టాలు ఎట్లా వర్తిస్తాయో ఉద్యోగులకు కూడా అట్నే వర్తిస్తాయి. ఆ ఉద్యోగం క్లియర్గా జీవో ఉందన్నా, వీళ్ళకు జీవో ఇచ్చింది ప్రభుత్వం. నేనేమంటున్నా డీటెయిల్స్ నేను విభేదించడం లేదు, కానీ మీకు ఒక్కటి నేను ఏమైనా తెలుసుకున్నా అంటే, అసలు ఆ భాష ఏంటిది? ప్రతిరోజు వాళ్ళకు మేము చెప్పినాం, ముందే సమ్మేళన చేయొద్దని చెప్పినాము, సంఘాలు పెట్టొద్దని చెప్పినాము, చెప్పినా కూడా అట్టెట్ చేస్తారు. ఏమన్నా రూలా అది? ఎవరు పెట్టగలుగుతారు అంటున్నా అదే దాన్ని అదే ప్రకారంగా ఎర్రబెల్లి దాకా ఎంతకాలం చెప్తాడు అంటున్నా నేను. 3 రోజుల నుంచి ఆల్మోస్ట్ నాన్ స్టాప్ అదే కదా మాట మాట్లాడుతుంది ఆయన. క్లియర్గా ఉందన్న ఇది. దర్ సర్వీసెస్ ఆఫ్ ద దోస్ జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ హూ షో సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ విల్ బి రెగ్యులరైజ్డ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 ఇయర్స్ యాజ్ పంచాయతీ సెక్రటరీ. యాక్చువల్గా వాళ్ళు 3 ఇయర్స్ తర్వాత వెయిట్ చేసిండ్రు, 4 ఇయర్స్ ప్రజెంటేషన్ చేసిండ్రు, 1 ఇయర్ అయిపోయింది. అయిన తర్వాత ప్రెషర్ పెడతారు, ఎందుకు పెట్టారండి? నేనేమంటున్నా మీకు అసలు విషయం ఇక్కడ రూల్స్ వయలేట్ చేసిండ్రు వాళ్ళు, పంచాయతీరాజ్ సెక్రటరీ అంటారు కదా వాళ్ళు, కదా వయలేట్ చేసింది ప్రభుత్వం. వయలేట్ చేసింది అనేది కేవలం వ్యక్తిగత సమస్య కాదు, అది ఒక వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళే మీరు వయలేట్ చేస్తే మీరే దాన్ని నిలబడలేకపోతే, నిలబడకపోతే మీరు ఏం చేయాలి? రిజైండర్ ఇవ్వాలంటే ఏంటిది? ఈ క్షణానికి ఆర్థిక స్థితి బాగలేనందున పెరిగేస్తో సహా మేము భవిష్యత్తులో చేస్తాం కానీ దయచేసి కొద్ది కాలం ఒప్పుకోబట్టండి అని చెప్పేసి మనం అప్పీల్ చేయాలి. అప్పీల్ చేసే బదులు వాడేం చేస్తున్నాడు? బెదిరిస్తున్నాడు ఇవాళ ఎర్రబెల్లి. అంతే కదా, ఆయన బెదిరివ్వడానికి నాకు తెలిసినంత వరకు ప్రగతి భవన్ నుంచి లేకపోతే సెక్రటరీ నుంచి ఆర్డర్ అందకుండా ఏం చేస్తలేడు. అందుకోసమే మనము అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహం పెట్టిన తర్వాత ప్రతిరోజు ఒక అరాచకం చూస్తున్నాం మనం. ప్రతిరోజు వారి నోటు వెంట, అంటే మొదటి రోజు అది విగ్రహం అయిన తర్వాత సెక్రటరీ ప్రారంభం కాగానే బహుశా నాకు తెలిసి శ్రీ 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 త్రిదండ్రి చిన్నజీయర్ స్వామికి కూడా అంతమందికి పాదాభందనం చేయకపోయి ఉంటారు, కూడా చేయకపోయి ఉంటారు. పోటీలు పడి వరుస చేయడం అయిపోయింది. దాని మీద తెలంగాణలో ఉద్యమాల్లో పనిచేసినప్పుడు కూడా ఏమైందండి పాదాభందనం చేస్తే అని చెప్పేసి దానికి తాకీదులు, ఎడిటోరియల్లు, దాని సమయంలో కవితలు ఓడోడు, అంటే కలియుగ ఈ మహాపురుషుడికి ఈ మాత్రం ప్రణమిల్లితే ఏం తప్పు అని చెప్పేసి కవిత్వాలు రాస్తాము. ఏమి అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నుంచి బయటకు వచ్చి తలసాన్ శ్రీనివాస అంటాడు మాట్లాడు, మీరు విన్నారు? మీరు ఈ కొడుకు సార్ పిసికెత్తారే ఇది కాదు పనికిరాని ముచ్చట, కానీ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, అరే మీరు ఎట్లా వస్తారు రా భయ్, మీరు ఎట్లా వస్తారు? పెట్టినాము మీకు అక్కర్లేదు కదా, రావాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా
నువ్వు ఆల్మోస్ట్ అది ఓపెనింగ్ కూడా అట్నే చేసిన దాంట్లోకి ఎవడు పడితే వాడు వస్తాడు, అక్కడి నుంచి ఎవడు పడితే వానికి జీవాలు ఇస్తారు, వాడు కూడా మహారాష్ట్రను కూడా కలిపి అని చెప్పేసి లక్ష యాభై జీతం ఇస్తాం. ఏమి అంటే నేను చంద్రశేఖరరావు గారు విజ్ఞప్తి చేసేదంటే మీరు గత ప్రభుత్వాల కంటే గొప్పగా చేసినారు అని చెప్పేసి అనిపించుకునే ముచ్చట తర్వాత ముచ్చట కానీ కనీసమైన ఒక ప్రభుత్వ పాలకుడు బాధ్యతగా నేను రాజ్యం చేస్తున్నా, నాకు రాజ్యాంగం వెళ్ళడం గౌరవం ఉంది అనేటువంటి దాన్ని మీరు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉన్నది. కేవలం విగ్రహం ద్వారా మాత్రం ఇప్పుడు 100% మీరు విగ్రహం పెట్టడం కోసం మీరు తీసుకున్న చొరవ, అదేవిధంగా పూజలు పునస్కారాలకు సంబంధం లేకుండా బౌద్ధ ఆచారాల ప్రకారం ఓపెన్ చేయడానికి ఇచ్చే స్పేస్ ఏదైతే ఉన్నదో, మీకు సాఫ్ట్ కార్నర్ వస్తే దాన్ని తెల్లారే మీరు దుడిపించుకుంటున్నారు, ఏం లాభం? మనం చిన్నప్పుడు బాగా తానం ఎండాకాలం అయితే ఏం చేస్తుంది, బావులు పోతుంది తానాలు చేస్తుంది, చేసిన తర్వాత మళ్ళీ బయట పెట్టి శుభ్రంగా పోదామంటే ఇంకా కింద నోడు కూడా ఏం చెప్తుంటే వాడు అయ్యి నువ్వు ఎప్పుడైతే పోతారో తాను చేసి నున్నకపోతే మనం మన పెట్ట చేయాలని చెప్పేసి మీద పోతుంది. అంటే వీడు మంచి పని చేసినామని చెప్పి పైకి ఎక్కించి ఎర్రబెల్లి గాడో లేకపోతే తలసాని శ్రీనివాస పోయి దాన్ని మళ్ళీ ఆగం చేసి ఇదేం పద్ధతి అవుతుంది? నేను అడుగుతున్నా ఎర్రబెల్లి స్టేట్మెంట్ ఏంది, తలసాని శ్రీనివాస స్టేట్మెంట్ ఏంటిది? నేను వారు కేటీఆర్ నేను చాలా సౌమ్యుడిని, ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్, నేను చాలా పద్ధతిగా కమ్యూనికేట్ చేస్తా అంటారు కదా, మరి అట్లా కమ్యూనికేట్ చేయాలి కదా, చెప్పాలి కదా, నువ్వు చెప్పాలి కదా, ఇది కాదు మన సిస్టమ్ అని అనాలి కదా. నేను అది కేవలము కేసీఆర్ కోటరీనో లేకపోతే ఇంకోటి కోసం ఏ రాజకీయ పార్టీ అయినా ఇవాళ కొనసాగించే స్టైల్లో ఉండేటువంటి భాష ఏదైతుందో ఇది హద్దులు తప్పిపోతే రాజకీయాలు మిగిలవు, కేవలము తిట్ల దండకాలకు మాత్రమే మిగులుతాయి. అది ఏ పార్టీకైనా పొలిటికల్ ఇది అంతర్జాతీయంలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. శనార్థి తెలంగాణ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే qgroupmedia.com నుంచి కానీ లేదంటే శనార్థి తెలంగాణ .com నుంచి కానీ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జేడీఎస్ఏ కింగ్ మేకర్, ఆ పార్టీ ఎటువైపు ఉంటే ఆ పార్టీ ఎటు వైపు ఉంటుందనేది అసలు ముచ్చట. జేడీఎస్ కు 20 నుంచి 25 సీట్లు రావచ్చు అంటున్న విశ్లేషకులు, కర్ణాటకలో హంగ్ ఏర్పడితే జేడీఎస్ మద్దతు తప్పనిసరి, అందుకే ఆ పార్టీ వైపు చూస్తున్న బీజేపీ కాంగ్రెస్, ప్రచారం ముగియగానే సింగపూర్ కు చెక్కేసిన కుమారస్వామి ఇవాళ ఫలితాల వెల్లడి తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించే ఛాన్స్, వేరే సారాల కోసమే సింగపూర్ ట్రిప్ అంటున్న అనలిస్టులు. చూడాలి మరి ఏం జరుగుతుంది. ఇక ఏ కాస్లీ గురు, తెలంగాణలో పనిచేసిన వాళ్ళంతా సలహాదారులే, పదవి వివరణ పొందిన వాళ్ళకే మళ్ళా నౌకర్లు. గతంలో రాజీవ్ శర్మ, ఇప్పుడు సోమేష్ కుమార్. సిఎస్ గా ఉన్నప్పుడు సోమేష్ పై అనేక ఆరోపణలు, జనానికి అక్కరకొచ్చే కుర్చీలన్నీ ఖాళీలే, రిటైర్ అయినా లక్షల్లో జీతాలు ఇచ్చి ప్రభుత్వంలో కీలక పదవులు అంటూ మొత్తం వీరు అంత సలహాదారులేమంటున్నా. అది ఒక్కటి మాత్రమే కాదు, మీరు రిటైర్మెంట్ అయ్యేటోని కూడా మళ్ళీ దాన్ని ముందుకు జరిపి ఆ తర్వాత జీతాలు పెంచి ఇవన్నీ చేసేటి ఉండే కదా. ప్రతిదీ కూడా ఏంటంటే అదన భారాన్ని పెంచి ఏ దానికోసం అయితే ఆర్థిక ఎదురుస్తున్నటువంటి లబ్ధ ఎవరైతే అవకాశం వస్తే బాగుండదు చూస్తే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వాళ్ళందరినీ కొట్టేసేసాడమే కదా. నువ్వు తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో ఈ రాష్ట్రంలో పనిచేయాలని చెప్పి ఉబ్బిలూరేటువంటి వాళ్ళు, జిల్లాలో పోయి సర్వీస్ చేయాలనుకుంటున్న వాళ్ళు వందలాది మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళందరినీ వదిలిపెట్టి వాళ్ళని నువ్వు పేషీలో ఉంచేసేస్తే మరి దేనికోసం? పోని వాళ్ళు తెలంగాణ భూమిపుత్రులా, పోని తెలంగాణ ఉద్యమానికి సానుకూలంగా ఉన్నోళ్ళ, పోని ప్రజా జీవితంలో తెలంగాణ వాళ్ళతో ఐడెంటిఫై అయినటువంటి వాళ్ళ, ప్రతి ఒక్కరు కూడా మీరు మొత్తం ఆ లిస్టులో ఎవరు కూడా మొత్తం మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అసలు వన్ సైడ్ ల్యాండ్ సెటిల్మెంట్ చేసే బ్యాచ్లు, ల్యాండ్ సెటిల్మెంట్ ప్రభుత్వం చేస్తే సహకరించే బ్యాచ్లు తప్ప ఇంకేమి లేవు. దయచేసి మిత్రులారా ఒకసారి అంటే ఛానల్ లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. ఎందుకనంటే మీకు తెలుసు కథ, ఒక్క నిమిషం దానికి దయచేసి కేటాయించండి. ధరణి గులాబీ లీడర్ల భూదందా కోసమే, భూదందా కోసం లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు, దళారులు రెచ్చిపోతున్నారు, 10 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ 5 గురిని కస్టడీకి ఇవ్వండి, నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ కేసుపై ఈడీ స్పెషల్ స్పీడప్, ఇక మరోవైపు 8 మందికి బెయిల్ మంజూరు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. వాళ్ళు అంటే కస్టడీకి ఇమ్మంటారంట ఈడీ. బైక్ కొనిస్తేనే పెళ్లి, తాళి కట్టేందుకు ససేమీరా అన్న వరుడు
ఇప్పుడు కావాల్సిందేనని పీటల మీదనే డిమాండ్. 50,000 అందజేత దిగొచ్చి తాళి కట్టిన పెళ్లి ఎమ్మెల్యేలే కట్నము తక్కువ ఇస్తే మేము అడ్జస్ట్ చేస్తామంటే మరి కట్నం అడ్జస్ట్ చేస్తారు. ఒక స్కీమ్ పెట్టాలి, కళ్యాణ లక్ష్మీది పెట్టాలి. నేను అడుగుతా ఉన్నా ఒకటి, నెంబర్ వన్, నువ్వు 50,000 ఎట్లా అడుతావు రా భోజనకి, నువ్వు నీ సంగతి ఏందని చెప్పేసి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి మీరు లోపటయ్యారు అని చెప్పాలి. అంతేగాని నువ్వు దాన్ని మిటిగేట్ చేసి దాన్ని చేస్తున్నాడు ఎట్లయితుంది పోని ఏదైనా చేయదలుచుకున్నాను వానికి ఏమైనా ఉంటే తర్వాత వచ్చి ఆఫీస్లో కలవలేదు నేను చేస్తానని చెప్పేసి చెప్పుకోవాలి. కానీ ప్రెస్లో వచ్చి తీసుకుంటే నీకు రేపటి నుంచి ప్రతి పెళ్లికి కిరికీరి ఏదైనా ఉంటే ఎమ్మెల్యే రావాలి, వచ్చి డబ్బులు తక్కువ ఇవ్వాలని చెప్పి పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ వాతావరణం క్రియేట్ చేస్తారు. పెళ్లిళ్ళు వాళ్ళందరూ ఎమ్మెల్యే దగ్గర ప్రత్యేకంగా కార్డు ఇచ్చి, సార్ నాకు మా మామ పెండింగ్ ఒక డిమాండ్ ఉంది, అది మీరే ఫుల్ఫిల్ చేయాలని చెప్పి రేపటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. మాజీ ఎన్సీపీ ఆఫీసర్ పై కేసు, ఆర్యన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం. 25,000 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు. అధికారి సమీర్ వాంకడేపై అవినీతి కేసు నమోదు చేసిన సిబిఐ షారుఖ్ ఖాన్ కొడుకు సంబంధించి దాన్ని కూడా మతం రంగే పులిమీరు కదా, ఎవరో పిల్లగాడు ఉన్నవాడు చేసిండో చేయలేదో ఓ ఇన్నోసెంట్ మీద అరాచకం చేసి ఆగభాగం చేసిందని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంద్రా అని అంటే 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి, ఎందుకంటే స్టార్ యాక్టర్ కదా. సిబిఎస్ఈ ఫలితాలు విడుదల, ఇందాక ఒక వార్త చూసుకున్నాం ఇది. ఏ కర్ణాటకలో కాంగ్రెస్ విజయం, కర్ణాటకలో బీజేపీ గెలవాలని కేసీఆర్ ప్రయత్నించిండు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణలోనూ పవర్లోకి వస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ ప్రభావం తెలంగాణపై తప్పకుండా ఉంటుందని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ బోయినపల్లి రాజీవ్ గాంధీ ఐడియాలజీ సెంటర్లో జరిగిన ఓ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును తూర్పారబట్టారు. సీఎం కేసీఆర్ కర్ణాటకలో బీజేపీ గెలుపు కోసం శతవిధాల ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఇక మొత్తం ఇట్లా కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. కొత్త వారిని తీసుకోండి, ఇవాళ 12 గంటల లోపు విధుల్లో చేరిన వారి రిపోర్ట్ పంపండి, సమ్మె చేసే వారి స్థానంలో భర్తీ చేయండి. జిల్లా కలెక్టర్ కు సిఎస్ శాంతి కుమారి ఆదేశాలు. కాకుంటే ఏంటంటే సార్ ఇట్లా ఈ రూల్ పొజిషన్ ఇది యాక్సెప్ట్ కాదు, ప్రాబ్లం అయింది అని చెప్పేటువంటి అసంతృప్తినైనా కూడా అధికారులు చేయాలి. దురదృష్టం ఏంటంటే ఇలా బ్యూరోక్రసీ పార్ట్నర్షిప్ కోరుతుంది. అంతే, ఏం పార్ట్నర్షిప్ కోరుతుంది సార్? మరి ఏమైనా ఉంటే మరి మరి మీకు ఇంత మేము కామ్గా కూర్చొని మీకు కోఆపరేట్ చేస్తున్నాం కదా, మాకు ఏదైనా స్పేస్ చూపెట్టరు, మరి ఆ బంజారీలో ఎక్కడ ఇస్తారో చూపెట్టరు, లేకపోతే జూబిలీస్లో ఏమి ఇస్తారో చూపెట్టరు అంటుండేది తప్ప రూల్ పొజిషన్ యాక్సెప్ట్ చేయదు. నేను దీనికి సమ్మతించాను సార్, నా డిసెంట్ నోట్ చేయాలి అని ఒక డిసెంట్ నోట్ చేయాలి ఒకటి ఉంటుంది సిస్టమ్, అంటే నా అఫీషియల్గా నేను దీన్ని సమ్మతించడం లేదు అని దాన్ని కూడా నోట్ చేయాలి. సో ఆ పరిస్థితి లేదు, ఆమెకు తెలియదు. ఆమెకు పాపం శాంతకుమార్ గారు మన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, షీ నోస్ వెల్ అబౌట్ ద పొజిషన్స్ అండ్ రూల్స్. అట్లాంటి ఆమె సార్ మనము తప్పు అవుతుంది, రాంగ్ మెసేజ్ పోతుంది. రేపు మనము ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని గతంలో చెప్పినాము, ఇప్పుడు ఇట్లయితే రాంగ్ మెసేజ్ పోద్దని చెప్పాల్సిన బాధ్యత ఆమె మీదనే ఉంది కదా. ఎర్రబెల్లి దాకా ఒక దిక్కు చెప్పి కర్ణ కుమార్ ఒక దిక్కు చెప్తే అట్లా పిల్లలు మూడు ఒక దగ్గర వార్తలు చూసుకోండి. మరో సర్కారు హత్య, పురుగుల మంది తాగి జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఆత్మహత్య. గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే బైరి సోని బలవన్ మరణం. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం రంగాపురంలో ఘటన. జేపీఎస్ 15 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకొని గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే. ఇక జీతం 30,000, 36 ఏళ్లకి కోట్లలో ఆస్తులు, ఖరీదైన కార్లు వస్తువులు, జల్సా జీవితం. మధ్యప్రదేశ్ లో అవినీతి జరగనంట, ఏదో కథ. ఇక నేటి మాట చూసుకుంటే తెలంగాణలో రైతు రుణమాఫీ లెక్కెంత, మిషన్ భగీరథలో దోచుకున్న కమిషన్లంతా, నిరుద్యోగ వృత్తికి బాకీ పడ్డ సొమ్మెంత, మిషన్ కాకతీయలో మింగిన మామూళ్ళంతా, ఇక మహిళా డ్వాక్రా రుణాల విలువెంత, అక్రమ ఇసుక దందాలో కూడబెట్టిన సొమ్మంతా, ఇక తెలంగాణలో పంట నష్టపరిహారం అంచనా ఎంత, కాళేశ్వరం ప్రాజెక్టులో మింగిన కమిషన్లంతా, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బాకీ నిధులెంత, కార్పొరేట్ విద్యా వ్యవస్థలు, ఎన్నికల్లో ఇచ్చే పార్టీ ఫండ్ అంతా, తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పెంత, అధికార పార్టీ నాయకులు దోచుకున్న ధరణి భూముల విలువంతా, అమరవీరుల కుటుంబాలకు ప్రకటించిన నిధులెంత, బతుకమ్మ చీరలలో దోచుకున్న నగదంతా, పార్టీ ప్రచారాల కోసం ఖర్చు చేస్తున్న పైసా విలువెంత, వైకుంఠ ధామాల పేరుతో దోచుకున్న సొమ్మంతా, ఇక ప్రభుత్వ ఉద్యోగుల బాకీ పడ్డ పీఆర్సీ లెక్కెంత, లిక్కర్ వ్యాపారంలో పంచుకున్న వాటాలంతా, రోజు తెలంగాణ ప్రభుత్వం ఆదాయం ఎంత, ప్రతిరోజు తాగిపడేసిన మద్యం సీసాల ఖర్చంతా,
ఇది పెద్దపల్లి రాజన్ రాసిండు ఎక్కడ ఎంత ఉన్నది కథ అని కొత్త వారిని తీసుకొని జీతం 30,000 ఇవన్నీ చూసిందే ఇగా ఇమ్రాన్ ఖాన్ కు 2 వారాల బెయిల్ అంట చేసిండు దిశ చూస్తున్నా ఇగా దిశ దినపత్రిక చూసుకుంటే ఒకసారి లాస్ట్ ఉంటది ఇక ఎంఐఎం నాయకుడు నాయకులు చెప్తే సస్పెండ్ చేస్తారా జగిత్యాల ఇస్తాయి ఆయన భార్య చేసిన తప్పేంటి నేడు జగిత్యాల బంధుకు పిలుపునిస్తున్నాం బీఆర్ఎస్ నేతల హనుమాన్ చాలీసా పారాయణాన్ని స్వాగతిస్తున్నాం కుహాన లౌకికవాదులకు చెంపపెట్టుగా రేపు ఏక్తా యాత్ర హిందువులంతా హాజరై సంఘటిత శక్తిని చాటాలి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది ఏముందండి దాంట్లో నేను ఏమంటున్నా నిన్నే చూస్తా ఉన్న వార్త రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు ప్రజల ఎజెండా చాలా పెద్దది ఉండాలి ఎస్ ఒక ఇన్సిడెంట్ స్పాంటేనియస్ గా జరిగిన దాంట్లో సరే అమ్మాయి ఎట్లా బిహేవ్ చేసింది ఆ అమ్మాయి ఏ వర్గం అసలు వ్యక్తులని ఇప్పుడు బస్ ఎక్కినప్పుడు నేను ముస్లింలు కాబట్టి బస్ ఎక్కి తిరగొట్టాడతా లేకపోతే సూదరోళ్ళం అయితే ఇట్లా బాపనోళ్ళం అయితే ఇట్లా అనేది లేదు అది మా సహజమైన ప్రయాణికులము ఓ సీట్ దగ్గర పంచాయతీ వచ్చింది అనుకోరి అంత మాత్రం చేత ఆమె భర్తకు ఫోన్ చేస్తే ఆ భర్త ఇమ్మీడియట్గా నేను పోలీస్ ఆఫీసర్ని దాని ప్రకారం ఏదైనా ఉండుంటే సరే అది అదేం పద్ధతి అయిద్దని చెప్పేసి మహిళను మందలించమని చెప్పేసి పోలీసు మన ఆర్టీసీ అధికారుల ద్వారా చెప్పాల్సిన పద్ధతి ఆయనే స్వయాన్ ఇన్వాల్వ్ అయ్యి మెట్లెక్కి నేనేమంటున్నా ఇవన్నీ దానికి మళ్ళీ ఆయన హిందూ కాబట్టి లేకపోతే ఆయన బీసీ కాబట్టి ఆమె ముస్లిం కాబట్టి దానికి నేనేమంటున్నా దానికి ఇంకా మళ్ళీ అది ఎందుకండి నేను అది బంద్ కాలు ఎందుకండి ఇవాళ స్వయాన్ ఆ పిల్లవాడు ఎస్ఐ తనే మనసు నొచ్చుకొని ఇది ఎటో దారి తీస్తా ఉందని చెప్పేసి నాకు ఆ బంద్ తోటి సంబంధం లేదు స్పాంటేనియస్గా జరిగిన విషయం లోపల ఏదైనా ఎక్సెసివ్ బిహేవియర్ ఉంటే దానికి సంబంధించిన విషయం లోపల ఆయన రిజైండర్ ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు నేనేమంటున్నట్టే నేను అనిల్ సమస్య కాదు అది దేశంలో ఏ పోలీస్ ఆఫీసర్ కూడా తన మైండ్ సెట్లో తన సూచన ప్రకారం డ్యూటీ చేస్తా తన వ్యక్తిగత నిర్ణయం తీసుకుంటున్నటువంటి ఆలోచన ఉండకూడదు అది ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి శిక్ష కఠినంగా ఉంటేనే ఇంకొకసారి సాధ్యం కాదు ఇవాళ దేశంలో పోలీస్ స్టేషన్లోకి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వాలి మర్యాదతోటి మాట్లాడాలి ఎవరిని రా అనడానికి లేకపోతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో తిట్టడానికి వీల్లేదని చెప్పేసి కోర్టులు డైరెక్షన్ ఇస్తున్నాయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు లేకపోతే ఆక్రాత్ మన మురళి లాంటి వాళ్ళు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు దయచేసి మా ఆఫీసులోకి వచ్చేప్పుడు చెప్పులు వదిలి రావద్దు మీరు చెప్పులు వేసుకుని రావాలి రాగానే కుర్చీలో కూర్చోవాలి మీరు ఎవరిని సార్ అని ప్రతి పెద్ద ఎత్తున సంబోధించవలసిన అవసరం లేదు అంటే దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ అని అంటే బ్రిటిష్ కలోనియల్ రూల్లో వలసవాదుల ఆధిపత్యంలో బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నప్పుడు భారతదేశంలో ప్రతి పౌరుణ్ణి ఆయన ముందల నువ్వు దయగల ప్రభువులు అని చెప్పేసి అప్పీల్ చేసుకునే యాటిట్యూడ్ ఉండేది ఇవాళ అది అవసరం ఉండవలసిన అవసరం లేదు కాన్స్టిట్యూషన్ ఇవాళ అమరులో ఉన్నది నేనేమంటున్నా అనిల్ కుమార్ కూడా కాన్స్టిట్యూషనల్ దాని లెక్క ప్రకారమే రిజర్వేషన్లో వచ్చినటువంటి అవకాశాన్ని తీసుకొని మనం ఒక ఎస్ఐ అయినాం లేదా ఒక సిఏ అయినాము నేను ఇంకా ఎంత దారుణమైనటువంటి యాటిట్యూడ్స్ వెళ్ళిపోయినాయనంటే ఆయన కానిస్టేబుల్ ఎస్ఐ భార్య బస్సులో పోతుందంటే ఆయన నిజాయితీని అర్థం చేసుకోవాలంటే ఎస్ఐ అయినా దేశ ప్రధాని అయినా నేను ఏమంటున్నా ఎంత దారుణమైనటువంటి మన వాళ్ళ డిఫెన్స్లోకి వెళ్ళిపోయినారంటే అంటే బస్సులో పోవడం అనేది ఎమ్మెల్యేలు ఎంపీలు నిన్నటిదాకా పోయినారు ఇప్పుడు కూడా పోయే వాళ్ళు ఉన్నారు ఇంకా ఏకే ఆంటోనీ గారు ఢిల్లీలో చాలా సందర్భాల్లో బస్సులనే ప్రయాణం చేస్తారు మన్మోహన్ సింగ్ గారు ఇంకా బస్సులనే ప్రయాణం చేస్తారు అంటే ఈ బుద్ధి లేనటువంటి చర్చ ఏదైతే ఉన్నదో అది బండి సంజయ్ చేసినా లేకపోయింది ఇంకెవరు చేసినా ఆయన పేరు అసదుద్దీన్ ఒవైసీ చేసినా అసదుద్దీన్ ఒవైసీకి బురక ఉండడమే కనపడ్డదా అక్కడ ఏం జరిగిందో చిన్న విషయం ఏంటది అట్లా కాదమ్మా మనం బస్సులో పోయేటప్పుడు ప్రయాణికులంగా కోఆపరేట్ చేసుకుని పోవాలి ఎందుకంటే రేపు నువ్వు చేసే ఈ బిహేవియర్ రేపు బురకేసుకుని పోయేటప్పుడు ఏ ఆడబిడ్డ కూడా ఒక నష్టం కావద్దు కదా ఇప్పుడు నీ ఒక్కదాంతో సమస్య పరిష్కారం కాదు కదా అందుకోసం రెండు వైపులకు కూర్చోబెట్టి చిన్న విషయాన్ని పెద్దగా చేసుకోదని చెప్పాలి లేదంటే సోషల్ మీడియా లోపల రప్చర్ కాగానే రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు నేనే అసలు ప్రతిరోజు పోలీస్ ఆఫీసర్లు ఎంత దారుణంగా ఎంతమందితో బిహేవ్ చేస్తారండి ఇక్కడ జరిగింది దాని విషయం లోపల ఇంత పెద్ద వ్యవస్థని కదిలిచ్చేసి ఇంత అవసరమా ఈ సస్పెన్షన్ అవసరమా అంటే నోటీస్ పంపాలి కూర్చోబెట్టి ఏం జరిగిందో దాని టైం అన్నది జరగాలి కదా వాళ్ళు సస్పెండ్ చేయడం బట్టినే ఉంది ఈయన బంధుకాలేయడం బట్టినే ఉన్నది ఈడ కూర్చొని ఎంఐఎంఎల్ఏ అనడం మంచిదే ఉంది అసలు ఏం చేద్దాం తెలంగాణలో హిజాముద్దీన్ కు కాంస్యం వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ బాక్సర్ కు పథకం గాయంతో సెమీస్ నుంచి విత్డ్రా ఇక భారత్ ఖాతాలో 3 కాంస్యాల పథకాలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది
ఇక మృతదేహం నరికివేత ముక్కలు చేసి ఫుట్పాత్ పై వేసిన తోబుట్టూరు అని చెప్పేసి అంత్యక్రియలకు డబ్బులు లేవట హైదరాబాద్ లో దారుణ ఘటన పోలీసుల అదుపులో ఒకరు కింగా కింగ్ మేకరా కర్ణాటకలో కుమారస్వామి చక్రం తిప్పుతారా సింగపూర్ లో జేడీఎస్ నేత ఏం చేస్తున్నారు హంగ్ వార్తల నేపథ్యంలో కీలకంగా పర్యటన ప్రసన్నం చేసుకునేందుకు రెండు జాతీయ పార్టీల ప్రయత్నాలు ఒక్కలింగ కమ్యూనిటీ అభ్యర్థులపై హస్తం కన్ను పక్కా వ్యూహంతో కమలం పార్టీ బావులు నేడు వెలువడనున్న ఎన్నికల ఫలితాలు ఇప్పటివరకు ఏమన్నా వచ్చిందా ఎలక్షన్ నడుస్తా ఉంది కర్ణాటకలో ఎలక్షన్స్ మాత్రం నడుస్తా ఉంది 224 నియోజకవర్గాలకి కర్ణాటకలో రిజల్ట్స్ రాబోతుంది ఇప్పటి వరకు లీడింగ్ లో భారతీయ జనతా పార్టీ 12 లీడింగ్ లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో మాత్రం 25 అంటే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ కు అనుకూలంగా మాత్రం జరుగుతా ఉన్నది ఇప్పుడు ఉన్న సిచువేషన్ చూస్తాను ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కొంతవరకు కాంగ్రెస్ కేజ్ ఉంటదని చెప్పిండు అట్లే జనతా దళ సెక్యూరిటీ రెండిట్లా సెక్యులర్ జనతా దళ సెక్యులర్ కు ఇప్పటివరకు రెండు సీట్లు వచ్చినాయి ఓకే రెండు సీట్లలో ఆధిక్యం ఉంది అవుట్ ఆఫ్ 40 సో మొత్తము సీట్ల ప్రకారం లెక్క వేసుకుంటే ఎందుకు 2, 3, 10, 12 పోయో లేకపోతే 15 పోయో ఇవాళ జనతా దళ ఆడికి కిందికి వెళ్ళిపోయింది నేనేమంటున్నా భారతీయ జనతా పార్టీ ఉపయోగిస్తున్నటువంటి టాక్టిక్స్ అనివార్యంగా కర్ణాటకలో ఒక స్థితి తీసుకొని వచ్చినాయి టిప్పు సుల్తాన్ పాఠ్యాంశాన్ని తొలగించడం కావచ్చును మొత్తం కొంకర్ మిగతా ఏరియాలో ప్రదీప్ ఆయన పేరు ఏ ముతాలిక్ ఉన్నాడు ఆయన పేరు ప్రమోద్ ముతాలిక్ అనుకుంటా వారు చేసేటువంటిది కానీ బజరంగ దళ అనుకోండి పర్టికులర్లీ పిఎఫ్ఐ పేరు మీద చేసిన పోలరైజేషన్ కానీ ఇవేవి కూడా ఇవాళ ముస్లింలను ఆకర్షిస్తలేవు మీకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వారు చెప్తారు కదా ఇప్పుడు బీజేపీ పోయి జయ బజరంగ దళ అని చెప్పి ప్రధానమంత్రి గోల పెట్టింది కదా పెట్టినప్పటికీ కూడా హిందూ ఓటర్లు బజరంగ దళ్ని అట్లెట్లా బ్యాన్ చేస్తారని చెప్పేసి వాళ్ళేమీ అటెంప్ట్ కాలేదు చర్యలు తీసుకుంటారంటే అదొక దాన్ని లెక్కకు వేసుకున్నారు రెండవది పిఎఫ్ఐని నిషేధించడం అంటే ముస్లింలైనా కోపానికి వస్తారని ఒక సెక్షన్ వాదించారు ఏమి రెండవది ఒక ఓటింగ్ పిఎఫ్ఐకి ఓటింగ్ బాగా పడుతుంది దానివల్ల కూడా బీజేపీకి అవకాశం పెరుగుదని చెప్పేసి కూడా ఒక చర్చ అయింది లేదు జనతా దళకు 25 వస్తే పక్కా ఇప్పుడు కూడా మనం మాట్లాడుకో అంగులకు పోతే వాళ్ళకే లెక్క వస్తుందండి సో రాజకీయంగా పరిణతి చెందినటువంటి కర్ణాటక ఓటర్లు వన్ సైడ్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మెజారిటీ ఇవ్వకపోతే మన ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని అనుకున్నారు కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి బీటీఎంగా బయటికి ఎన్ని ముచ్చట చెప్పిన వాయిస్ అల్టిమేట్లీ భారతీయ జనతా పార్టీ తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయోగించడం అనేక ప్రయోగాల్లో పూట ఎంఐఎం అనేది ఒకటి ఇవాళ ఎంఐఎం అక్కడ రాకుండా ఆగి ఇవాళ ఎన్నికల ఈ రిజల్ట్ రావడం పూట తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ సోదరులు ముఖ్యంగా ఈ హైదరాబాద్ మహానగరంలో ఎంఐఎంకు వచ్చేటువంటి ఈ ఏదైతే ఒక రిప్రజెంటేషన్ ఉందో ఈ రిప్రజెంటేషన్ని నిజాయితీగా వాళ్ళ సమస్యల కోసము నిలబడేటువంటి పార్టీలకు కనుక ఓటు ట్రాన్స్ఫర్ చేయగలిగితే భారతీయ జనతా పార్టీ రోజు పొద్దున్నెత్తి ఇది ఈ రాష్ట్రంలో ఏం పని లేనట్టు ఎంఐఎం చేతిలో చక్రం ఉందంటాడు ఎంఐఎం ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళతో చేతిలో చక్రం ఉంటే చంద్రశేఖరరావుగా అంటే చంద్రశేఖర్ ఎంత బలహీనుడు ఎంత బలహీనుడు అన్నట్టు అంటే రాజకీయాలుగా చూడాలి తప్ప అది ఎందుకు రైతు సమస్యలు ఉన్నాయంటే ఈ చక్రం తిప్పటం ఎక్కువైనట్టాడు సెక్రటేరియట్ గుమ్మటం ఏదైతుందో దాంట్లో భావ కళ్ళల్లో ఆనందం చూడలే అన్నట్టుగా నేను ఉభయసి కళ్ళల్లో ఆనందాన్ని చూడలేనట్టు ఇంత నిర్లజ్జగా మాట్లాడుకున్న దానికి చెంపపెట్టుగా నా అభిప్రాయంలో జనతా దళకు బ్రాకెట్లో సెక్యులర్ అని రాసుకుని చూడండి నువ్వు సెక్యులర్ అని రాసుకుని నువ్వు నీ యొక్క ఓటు ఎవరికి పోతే రేపు చీలిపోతే కమ్మిలని చెప్పేటువంటి భారతీయ జనతా పార్టీకి అక్కడికి వస్తుంది కాబట్టి ముస్లింస్ ఏం చేసిండ్రు వన్ సైడు మనము ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కే మనం ఇవాళ నిలబెట్టుకోవాలి గెలిపించుకోవాలి హంగుకు స్పేస్ ఇవ్వద్దు అని చెప్పి ఓటర్ నిర్ణయించుకోవడం అంటేనే రాజకీయ పరిణతిలో అది ఒక లెవెల్ అది సో అది మనం అప్రిషియేట్ చేయాలి
ఇప్పటి వరకు కర్ణాటక ఎలక్షన్స్ మాత్రము రిజల్ట్స్ కొనసాగుతూ ఉన్నాయి. మొత్తము 55 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. భారతీయ జనతా పార్టీ కేవలం 15 స్థానాలలో ఆధిక్యం మాత్రము. కాంగ్రెస్ పార్టీ 32 స్థానాల్లో, తర్వాత జేడీఎస్ కి సంబంధించి 2 స్థానాల్లో ఆధిక్యంలో. ఓవరాల్ గా ఇదే కొనసాగితే సింగిల్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందన్న సూచనలు మాత్రం వస్తుందన్న మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దిశానే ఇక రేషన్ డీలర్ల సమ్మెబాట వచ్చే నెల 5 నుంచి. ఇప్పటికే నోటీసులు అందజేత, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. దుకాణాలు మూసివేతకు సిద్ధం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. రేషన్ డీలర్లు ఉండండి. సమ్మె పంచాయతీ సర్కార్కు మింగుడు పడని జేపీఎస్ లాండ్ నిరవధిక సమ్మె. ఎన్నికల్లో పార్టీకి నష్టమని బీఆర్ఎస్ నేతల గుబులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిన్న నేను వస్తుంటే కూడా అక్కడికి పోయినా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నా మన పెద్దపల్లి సామాన్య అనిలందరూ. విధుల్లో చేరని జేపీఎస్ లు టర్మినేట్ అయినట్లే. జిల్లాల వారిగా వివరాలు సేకరించండి. వాళ్ళని చేస్తారండి కొత్త ఈవీఎంలు వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కోసం 73,210 మెషిన్లంట. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు కొత్త ఈవీఎంలను వాడనున్నారు. ఇప్పటికే ఈసీఐఎల్ నుంచి 73,210 ఈవీఎంలు, 54,310 కంట్రోల్ యూనిట్లు, 53,255 వీవీప్యాడ్లు రాష్ట్రానికి చేరుకున్నాయంట. వచ్చింది కదా ఇక జిమ్ సెంటరే అడ్డా. భోపాల్ లో యాసిన్ ఆధ్వర్యంలో మత మార్పిడులు. అక్కడి అడవుల్లో ఆయుధాల వాడకంపై శిక్షణ. ఉగ్ర కుట్ర కేసులో వెలుగులోకి కొత్త కోణం. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ రిపోర్ట్ లో వెల్లడి. ఇక కొనుగోలుపై కొర్రి. ధాన్యంలో తేమ 17% లోపే ఉండాలని కేంద్రం రూల్. ఇదే సాకుగా చూపిస్తూ సివిల్ సప్లై మెలిక. ధాన్యాన్ని ఆరబెట్టుకొని తీసుకురావాలని రైతులకు సూచన. తడిసిన దానిని కొంటామని ఇటీవలే సీఎం ప్రకటించిండు. అయినా కానీ అది అమలైతలేదు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ పేపర్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్ ఆజ్ కీ బాత్ చూద్దాము. రాష్ట్రంలో నిరుద్యోగులు ఉపాధి లేక అల్లాడిపోతుంటే లక్షలు వెచ్చించి పర్సనల్ సెక్రటరీలను సలహాదారులను నియమించుకోవడం న్యాయమా? పోని వారి వల్ల రాష్ట్రానికి, నిరుద్యోగులకు, విద్యార్థులకు, మిగతా వర్గాల వారికి ఏమైనా లాభం ఉందా? వారి జీవితాలు చక్కబడే సూచనలు ఏమైనా ఉన్నా చేస్తారా? అంటే సమాధానం దొరకడం కష్టమే. కేవలం తమరి స్వప్రయోజనాల కోసమేనని యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఎరుకనే. మేము కొట్టే దెబ్బకు నువ్వు 3 చెరువుల నీళ్లు తాగక తప్పదను నిరుద్యోగి ఆవేదనతో కూడిన హెచ్చరిక. గెలిపేవారి కర్ణాటక ఎన్నికల ఫలితాలు. ఇక కౌంటింగ్ కు భారీగా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం అంటూ ఒకటి కనిపిస్తా ఉంది. అతి ఇప్పుడు ఉదయం 8 గంటలకే ఇక కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 38 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంటే 15 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, ఇటు 2 స్థానాల్లో జేడీఎస్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇక హిందూ శక్తిని చాటేందుకు హిందూ ఏకతా యాత్ర. లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నాం. కుహాన లౌకికవాదులకు చెంపపెట్టుగా యాత్ర. ఈ నెల 14 కరీంనగర్ లో జరగనున్న హిందూ ఏకతా యాత్ర ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. పేరుకే పేదల పెద్ద ఆసుపత్రి. నడవలేని వృద్ధురాలికి స్ట్రెచర్ కూడా ఇవ్వని దుర్మార్గం. వృద్ధురాలిని భుజాల పైన మోసిన భర్త. సర్కార్ దావఖాన సిబ్బంది నిర్లక్ష్యం. ఇట్లున్నది కథగా. చీఫ్ అడ్వైజర్ గా మాజీ ఐపీ అయ్యా మాజీ సిఎస్ సోమేష్. ఇక సెక్రటేరియట్ 6వ ఫ్లోర్ లో ప్రత్యేక ఛాంబర్ కేటాయింపు. అర్చకుల పూజల అనంతరం బాధ్యతలు తీసుకున్నట్టు క్యాబినెట్ మినిస్టర్ కదా ఇప్పుడు. ఆ ప్రకారమే పూజలు, ఆ ప్రకారమే పూలదండలు, ఆ ప్రకారమే కొలువుదీరేటువంటి స్టైల్. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుని ఏదాం అనుకున్నట్ట. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈయన ఇది ఆర్టీఐ ఉంటుంది కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యొద్దు మీరు, ఏంది సమాచార చట్టం ప్రకారం వివరాలు ఇయ్యొద్దు అని చెప్పిండి. అవును, ఇటువంటి మొగాని ఆయన. అనుమతులు లేకుండానే అడ్డగోలగా అడ్మిషన్లు. శ్రీ వశిష్ఠ అగస్య విద్యా సంస్థల అక్రమ భాగోతం. గుర్తింపు రాకుండానే ప్రవేశాల ప్రక్రియ. బ్రోచర్ పైన జూనియర్ కళాశాలగా కటింగ్. గోడల పైన అకాడమీల పేరుతో హంగామా. జూనియర్ కళాశాలలుగా చలమణి అవుతున్న సంస్థలు. అంటే ముట్టనట్టు ఉంటున్న ఇంటర్ ఫలితాలు. ఉక్కిరి బిక్కిరి అవుతున్న తల్లిదండ్రులు. విజిలెన్స్ దాడులు నిర్వహించారు. పేదల ఆసుపత్రి ఇట్లా ఈ పరిస్థితి ఉన్నది. సోమేష్ కుమార్ కు మంచి ఉన్నది. పంచాయతీ కార్యదర్శి సమ్మెలో విషాదం. పురుల మంతా పాపం జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఆత్మహత్య చేసుకు. కాంట్రాక్ట్ ఉద్యోగి కళ్ళు చెదిరే ఆస్తులు. జీతం నెలకు 30,000 వెనకేసిన ఆస్తులు 7 కోట్ల అంట. వీరు మంచోడే ఉన్నాడు. కోడితో విలాసవంతమైన ఇల్లు, అందులో మొబైల్ జామర్లు, అమ్మో 100 కుక్కలు, గిరిజాతి పశువులు,
ఏ రాష్ట్రంలో అది ఏ రాష్ట్రంలో అది ఇక 6 పేజీకి వెళ్తే వస్తుంది ఇది ఆదా హైదరాబాద్ ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం ఏ కేంద్రానికి మరింత పవర్ విద్యుత్ రంగ నియంత్రణపై పట్టు బిగిస్తున్న కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయాలంటే తమను సంప్రదించాల్సిందే సిఈఆర్సి ఆర్సీకి కేంద్ర విద్యుత్ శాఖ తాజా ఉత్తర్వులు అంటే ఒక వార్త కనిపిస్తుంది కర్ణాటకలో గెలుపెవరిది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు పూర్తి నడుస్తా ఉంది కొనసాగుతా ఉన్నాయి కాంగ్రెస్ మాత్రం హైదరాబాద్ లో లండన్ స్టాక్ ఎక్స్చేంజీ సాంకేతిక కేంద్రం ఈ ఏడాదిలోనే 1000 ఉద్యోగ నియామకాలు లండన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కేటీఆర్ గారు రాజధాని సిగలో మరో కలికితురాయి 350 కోట్లతో దేశంలోనే అతిపెద్ద అక్వేరియం కొత్వాల్గూడలో ఎకో పార్క్ లో ఏర్పాటుకు నిర్ణయం గ్లోబల్ టెండర్ లో ఆహ్వానించిన హెచ్ఎండి అనే ఒక జేపీఎస్ లో నేడు విధుల్లో చేరాల్సిందే మధ్యాహ్నం 12 గంటల వరకు అవకాశం లేకపోతే టర్మినేట్ చేస్తా అని చెప్తుంది గవర్నమెంట్ ఇగో ఇది ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆమె దగ్గరకు ఇన్నే ఉందా నమస్తే ఇక ఇలా ప్రధాన వార్త చూసుకుంటే అన్న ఎట్లకైనా ఇది డబ్బక కార్యక్రమం ఉంటుంది ఇలా ప్రధాన వార్త ఒకటి ఉంటుంది ఇక్కడ శ్రీ శుభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం కృష్ణపక్షం తిది అష్టమి ఉదయం 6:51 వరకు తదుపరి నవమి తెల్లవారుజామున 4:43 వరకు నక్షత్రం ధనిష్ట పగలు 11:35 వరకు వజ్రం సాయంత్రం 6:24 నుంచి రాత్రి 7:55 వరకు రాహుకాలం ఉదయం 8:59 నుంచి రాత్రి 10:35 వరకు దుర్ముహూర్తం ఉందట ఎప్పుడున్నా దుర్ముహూర్తం ఉదయం 5:45 నుంచి ఉదయం 6:37 వరకు అమృతకాలం పగలు 3:27 నుంచి సాయంత్రం 4:50 వరకు ఇది ప్రధాన వార్త పనికొచ్చే వార్త ఇది ఒకటే అనుకుంటున్నాం అన్నమాట అమృతకాలం కరెక్ట్ మరి 3:25 వార్తలు ఇవాళ కర్ణాటక ఫలితాలు వస్తే అమృతకాలం ఇప్పుడు బ్రహ్మ ముహూర్తంలో వాస్తవానికి తెలంగాణ టాప్ వారు చెప్పిన దుర్ముహూర్తం అనేది బ్రహ్మముహూర్తం లెక్క ప్రకారం లాస్ట్ టైం కూడా బయటికి విదేశాలకు వెళ్ళినప్పుడు నేను అది ఇది మొత్తం చేసేసిన అంటారు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏముండదు కదన్నా మార్కెటింగ్ అనేది సహజమైన వాతావరణం కరెంటు సంస్థలపై కట్టుదాటిన కేంద్రం లెక్క మెజారిటీ రాకుంటే ఆపరేషన్ తెలంగాణ మరో ఎక్సలెన్స్ ఇప్పుడు కింగ్ మేకర్ అయినా అనుకో జేడిఎస్ కింగ్ మేకర్ అయితే నేను బ్యాక్ గ్రౌండ్ లో ఉండి నడిపించినా కాబట్టి కర్ణాటకలో జేడిఎస్ కింగ్ మేకర్ అని చెప్పి నిజంగా అట్లా అంటే పోయేది ఉండే మరి నువ్వు మహారాష్ట్ర ఎందుకు కూర్చున్నావు ఇదంతా రండి ఇది ఇక ఏమి చెప్తున్న మాట కథలు ఇట్లున్నాయి మొత్తం మీద అంటే కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇక మొత్తం కూడా మొదలైనాయి అంటే ఉదయం 8 గంటలకే స్టార్ట్ అయినాయి ఇప్పటి వరకు అందిన ఫలితాలు ఒక్కసారి చూసుకుంటే మనము ఫలితాల కోసం కాంగ్రెస్ పార్టీ ఘన విజయం రావడం 44 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది 23 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది ఇక జేడిఎస్ కి సంబంధించి 7 స్థానాలు తర్వాత కళ్యాణ రాజ్య ప్రగతి ప్రకాశ అని చెప్పేసి అదొక ఒక స్థానంలో కూడా వచ్చిందా బీఆర్ఎస్ మన ఆయన బి శ్రీరాములని ఉంటాడు బిఎస్ఆర్ అల్లుడే శ్రీరాములు అన్నకు చిరు సన్మానం థ్యాంక్యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ తమ్మి థ్యాంక్ యూ వెరీ మచ్ నేనైతే మా రిజల్ట్ సందర్భంగా సన్మానం చేస్తున్నాను 100% కాంగ్రెస్ గెలవబోతుంది అన్న ఇంకా నో డౌట్